హలో, నేను మిస్ యశ్రావు. సివిల్ సర్వెంట్లు రాజకీయాల్లోకి రావడం అనేది ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయినటువంటి ప్రసాదరావు గారు చిత్తూరు ఎంపీ మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే. నమస్కారం అండి. సార్, కొత్త జర్నీ, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ నుంచి లెజిస్లేషన్ సిస్టంలోకి వచ్చేసారు. సో రెండు రిలేటెడే. ఎలా ఉంది కొత్త ప్రయాణం? బాగుందండి. అటెన్షన్ని అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ అటెన్షన్, బట్ బాగుంది. నేను రావటం ఎందుకు అవ్వటమే నాకు. ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ కూడా అయిపోయింది, బడ్జెట్ సెషన్ కూడా అయిపోయింది. సో ఇట్ ఈస్ గుడ్. అందరిని చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని. 542 మెంబర్స్, దానిలో అందరూ నిష్ణాతులైన వక్తలు. అందరం చూసాం, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, మన సీతారాం, నిర్మలా సీతారామన్ గారు, పిఎం గారు, షా గారు, అంతా మంచి మంచి ఇల్లు ఉన్నారు అక్కడ. పీయూష్ గోయల్ బాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇన్సిడెంటల్లీ మాకు కూడా ఐ థింక్ ఫస్ట్ బడ్జెట్ సెషన్లో ఐ గాట్ అబౌట్ 3 ఛాన్సెస్ టు స్పీక్ ది లోక్సభ. సో మన సమస్యలు కూడా నేను బాగానే ఎక్స్పోజ్ చేసి రిక్వెస్ట్ చేసే మినిస్టర్స్ని కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కన్నా ఈ జర్నీ ప్రౌడ్గా అనిపిస్తుందా? అదేమో గవర్నమెంట్ డ్యూటీ అండి. వి వర్క్ ఫర్ అవర్ శాలరీ. ఇదేమో ప్రజల కోసం చేయాల్సింది. ప్రతి సమస్యని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఏం తీసుకెళ్ళాం మనం, ఆ సమస్యని ఎట్లా సాల్వ్ చేద్దాం అని. ఇట్ ఈస్ డెఫినెట్లీ బికమ్ ఏ రోలర్ నౌ. అక్కడ వీ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ వన్, రెవెన్యూ కోసం పనిచేస్తున్నా. ఇక్కడేమో వీ హావ్ బికమ్ ఏ రోలర్. లోక్సభలో ఎంట్రీ, లోక్సభలో చేయటం అంటే ఇట్ ఇస్ ఏ ప్రైడ్ మూమెంట్. మీదైనా ఓప్స్ కూడా ఎక్కువ ఉంటాయి లోకల్ పబ్లిక్కి, ఎందుకంటే మీరు ఐఆర్ఎస్, మీరు ఏదో మిగతా వాళ్ళకన్నా భిన్నంగా చూస్తారు, భిన్నంగా చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. పైగా మీరు కొన్ని హామీలు కూడా ఇచ్చున్నారు. సో అవన్నీ ఫుల్ఫిల్ చేయగలమని అనిపించిందా ఫస్ట్ సెకండ్ సెషన్స్ చూసిన తర్వాత? చేయగలమండి, చేయగలం. మా అదృష్టం కొద్దీ గవర్నమెంట్లో మేము ఉండటం, అంత మినిస్టర్స్ అంతా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఏ ప్రపోజల్ ఇచ్చినా కానీ మీరు త్రూ ప్రాపర్ ఛానల్ తీసుకురండి, వి విల్ డూ ఇట్. సో ఎలక్షన్ టైంలో మేము చాలా హామీలు ఇచ్చాం. బాబు గారి 6 సూపర్ 6 ఇచ్చాం, ప్లస్ మేము కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము, తర్వాత మీకు అగ్రికల్చర్ ప్రాబ్లం తీరుస్తాం, అది ఇది అని చాలా చెప్పాం గెలవడానికి. అవన్నీ అప్పుడు హామీలు అనుకుంటున్నాం, కానీ ఆ హామీలన్నీ నెరవేర్చడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎస్పెషల్లీ మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే కనుక మ్యాంగో బోర్డు, మామిడి బోర్డు నేను తెస్తానని హామీ ఇచ్చినట్టున్నారు, దానికి స్టెప్స్ చేశారా? చేసేసాం. నేను మొదట ఒకసారి ఫస్ట్ సెషన్లో అప్పుడు కలిశాను అగ్రికల్చర్ మినిస్టర్ని, చంద్రబాబు గారితో కలిసి ఆ ఇష్యూని డిస్కస్ చేసాం. తర్వాత దాన్ని సేమ్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి రాసి, బేసిక్ యూనిటీస్ కలెక్టర్, అక్కడ నుంచి ప్రపోజల్ తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ త్రూ ప్రాపర్ ఛానల్ మినిస్టర్ గారికి పంపించాం. నేను నిన్ననే, ఐ థింక్ దట్ వాజ్ ఆన్ థర్స్డే, ఫ్రైడే పురంధేశ్వరి మేడం గారిని కూడా తీసుకెళ్ళి, మాకు ఇది కావాలి, దీనివల్ల ఇంత ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ప్రైస్ ఫ్లక్చుయేషన్ వస్తుంది, తర్వాత పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళందరూ ఫార్మర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఇమీడియట్లీ నేను సెంట్రల్ మ్యాంగో బోర్డు కావాలని ఇన్సిస్ట్ చేశాను. సో ఈ సెడ్ లుక్ ఇన్ టు ఇట్, అండ్ మేబీ నెక్స్ట్ సెషన్స్ కంటే ముందే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు సెక్రటరీ లెవెల్లో పరిశీలి చేస్తాను. ఐ థింక్ వీ విల్ గెట్ ఇట్. అండ్ బోర్డు రావడం అనేది ఇట్ ఇస్ కొంచెం టఫ్ అని అంటారు. అవును. ఇప్పుడు ఇక్కడ స్పైసీ బోర్డు కోసం కూడా పోరాడి పోరాడి పాపం చాలా రోజులు పడి, మీకు ఈజీగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా మామిడి బోర్డుకి? సబ్స్టాన్షియేట్ చేయడం ఇంపార్టెంట్ అండి. సబ్స్టాన్షియం మ్యాంగో బోర్డుని ఎందుకు మనం అడుగుతున్నాం? వై టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరుకి ఎందుకు అని అడుగుతున్నాం. మీరు ఇండియా మొత్తంలో చూస్తే మ్యాంగో ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళలో వీ స్టాండ్ సెకండ్ ఇన్ ఇండియా. ఫస్ట్ యూపీ ఉంది. మొన్నటి వరకు మనమే ఫస్ట్ అనుకున్నాం, తర్వాత యూపీలో ఎక్కువ పడుతుంది, మనం ఇప్పుడు పండిస్తున్నాం. మ్యాంగో పల్ప్ తీయటంలో కూడా డ్రా అబౌట్ టన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ పల్ప్. సో విచ్ ఇస్ ఎక్స్పోర్టింగ్ అవుతుంది, తర్వాత డొమెస్టిక్ యూజ్ అవుతుంది, ఫారిన్ కరెన్సీ క్రియేట్ అవుతుంది. సో ఇట్ రన్స్ ఇంటూ, ఇప్పుడు పంట ఏమో రన్స్ ఇంటూ ల్యాక్స్ ఆఫ్ హెక్టర్స్, పల్ప్ ఏమో టన్స్ ఆఫ్ పల్ప్ వస్తుంది. సో ఇట్లాంటి రైతులు, ఇంత ఇన్ని లక్షల మంది రైతులు ఆధారపడినప్పుడు వీ నీడ్ టు హ్యావ్ సమ్ అడ్మినిస్ట్రేషన్ దేర్. సో ఒకటి సపోర్ట్ ప్రైస్ కావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి.
అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ ది ట్రేడర్స్ అండ్ ది ఫార్మర్. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి. సెకండ్, మ్యాంగో బోర్డు కానీ ఉంటే ఆ ఫ్లక్చువేషన్స్ అని ఇట్ విల్ టేక్. ఇప్పుడు అది వస్తేనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పాసిబుల్ అవుతుందా, లేదంటే దానికి దీనికి సపరేట్? మ్యాంగో బోర్డ్ ఇస్ వాటి వలన ఎవరికి హెల్ప్ చేయదండి. ఇట్ విల్ అడ్మినిస్టర్ ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ది ఫార్మర్స్. ఇట్ విల్ స్టాండ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు మీకు తెలుసు, ఇది మ్యాంగో ఫ్రూట్ అనేది ఇట్ ఈస్ ఎ పెరిషబుల్ గూడ్స్. ఒకసారి ఫ్రూట్ వచ్చిన తర్వాత దాని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళిన తర్వాత విత్ ఇన్ 7-8 డేస్లో ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్, అదర్వైజ్ పాడైపోతుంది. లేదా మన అదర్ పంటలలాగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని పెట్టేది కూడా కాదు, కోల్డ్ స్టోరేజ్లో పెడితే నల్లగైపోతుంది. సో ఇట్ ఈస్ పెరిషబుల్ గూడ్స్ కాబట్టి వాళ్ళు ట్రేడర్స్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పంట తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది ఇంక ఎట్లాగూ వీడు వెనక తీసుకెళ్ళలేడు కదండి, ప్రైస్ నెగోషియేట్ చేస్తున్నారు, లో ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారు. సో దట్ ఫార్మర్ ఈజ్ అట్ లాస్. వీళ్ళని మనం డిక్టేట్ చేసే పరిస్థితి లేదు, చేస్తే మీద తీసుకోని అంటాడు, దెన్ వెర్ విల్ దట్ క్రాప్ గో, పాడైపోతుంది. అందుకని ఈ సీజన్కి మేము ఎట్లాగూ దాన్ని మేనేజ్ చేసాం, కానీ నెక్స్ట్ సీజన్లో బోర్డు ఉంటే బోర్డ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ సీజన్ కల్లా వస్తుంది అంటారా? రావాలి, ఆ హోప్స్ ఉన్నాయి. హోప్స్ ఉన్నాయి. అంటే మీరు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు మీకు స్పెసిఫిక్గా ఉన్న ఫలాని మంత్ కానీ లేదంటే ఆ టైంలో కానీ ఇస్తానని చెప్పి? లేదు, ఆయన మొత్తం చదివి ఇది దిస్ ఇస్ ఇష్యూ బిట్వీన్ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ ది కామర్స్ మినిస్టర్. స్పైస్ బోర్డు ఇవన్నీ కామర్స్ మినిస్టర్కి ఉండేది, ఇట్స్ కమర్షియల్ యాక్టివిటీ. ఇది ఒక్కటే అగ్రికల్చర్ మినిస్టర్ కూడా, ఇట్ ఈస్ అగ్రికల్చర్ బేస్డ్. సో కాబట్టి నేను టేకప్ చేస్తా అన్నాడు. ఈ విల్ గో త్రూ అండ్ సెక్రటరీస్ సపోర్ట్ ఉంటుంది. అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము కలుస్తాం. చేసినప్పుడు వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ మ్యాంగో బోర్డ్ అనేది మీకు కలెక్టర్ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని హెక్టార్స్ వేస్తాము, ఎంత మేము టర్న్స్ చేస్తాము, ఎట్లా ఇది ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు, ఈ రైతులు సస్టైన్ అవ్వాలంటే ఎట్లా ఉండాలి అనేది ఒక 50-page రిపోర్ట్ ఇచ్చాం. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి డన్. నేను మళ్ళీ పర్సూ చేస్తాను, కన్విన్స్ చేస్తాను. మీరు చిత్తూరు ఎంపీ కాగానే అక్కడ ఉండే వాళ్ళు ఫీల్ అయింది ఏంటంటే, డెఫినెట్గా ఉపాధి అవకాశాలు పెంచగలరు, పెంచుతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. మీరు కూడా హామీ ఇచ్చినట్టు. అవును అవును. సీన్ మీ టార్గెట్ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పార్టీ పరంగా క్యాంపెయిన్ చేశారు. చిత్తూరు వరకు మీరు సపరేట్గా తయారు చేసినట్టున్నారు కదా. అవునా, మీ టార్గెట్ ఏంటి? ఉద్యోగ కల్పనే మాది మెయిన్ టార్గెట్ అండి. అక్కడ చిత్తూరులో యూత్ బాగున్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఉన్నారు. మీకు బీకామ్ బిఏల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ ఉన్నారు, పాలిటెక్నిక్ ఉన్నారు, ఐటీఐ ఉన్నారు. వాళ్ళకి జాబులు లేక లాస్ట్ 5 ఇయర్స్లో ఏ అవకాశాలు లేక బెంగళూరు వెళ్ళి చిన్న చిన్న జాబులు చేయటం చేస్తున్నారు, చెన్నై కూడా వెళ్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఏదన్నా అక్కడ సెల్ఫ్ రిలయన్స్ వచ్చే ఇండస్ట్రీస్ పెట్టుకోవడం, దాని నుంచి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే, ఒక 100 అన్న పెడితే ఒక 1000 మందికి 1200 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది మా క్యాలిక్యులేషన్. దానికి గాను చదువుకున్నంత మాత్రమే స్కిల్స్ రావు. అందుకని ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్స్ ఇన్స్టిట్యూట్కి ట్రై చేస్తున్నాం. వాళ్ళందరిని అక్కడ ముందు ట్రైన్ చేసి వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాట్ కైండ్ ఆఫ్ దే ఆర్ క్యాపబుల్, అవి ట్రైన్ చేసి దాన్ని ఎంఎస్సీ ఎంఈలు వాళ్ళ చేత పెట్టిద్దాం అనేది మా ప్రయత్నం. ఇప్పుడు మీకు తెలిసి స్టేట్లోనే ఉంది, 50 లాక్స్ వరకు స్టేట్ డైరెక్టరే చేసేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అడ్మినిస్ట్రేట్ ఇన్ ది స్టేట్ డిపార్ట్మెంట్లో 50 లాక్స్ వరకు ఆయనే ఇస్తాడు, విత్ 35% సబ్సిడీ. కాబట్టి తీసుకునే టేకర్స్ లేరు. దాన్ని మనం ట్రైన్ చేస్తే వాళ్ళు టేకర్స్ అయిపోతారు. వాళ్ళు ముందు రావట్లేదా? ముందు అంటే వీళ్ళకి స్కిల్ లేదు కదా, భయపడుతున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం పెట్టాలో ఆయనకి తెలియదు, ఏం చేయాలో ఆయనకి తెలియదు. అది కానీ మనం ఇన్పుట్ ఇస్తే దాన్ని ఇది మేము పెట్టేస్తాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని వచ్చి శాంక్షన్ తీసుకుంటాడు. ఆయన నేను నిన్ననే ఆయనతో కూడా మాట్లాడాను, డైరెక్టర్తో, మీరు వాళ్ళు వచ్చి చేస్తే మేము ఐఎమ్ ఫ్రీ టు హెల్ప్ దెమ్ అవుట్. పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6లో P4 అనేది కూడా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ విత్ పూర్ అని, అంటే పూర్ పీపుల్ తోటి అని. అంతకుముందు 3 P లు కనపడేది, 4 P4 చేశారు కదా, దాంట్లో భాగం మీరు చెప్పేదాన్ని? దానిలో భాగం మేము సపరేట్గా చేస్తున్నాం, బట్ ఇట్ మే బికమ్ 1 of the Super 6 అయిపోతుంది. ఎంతమందికి మేము ఎంప్లాయ్మెంట్ కల్పించాము, ఎంత తక్కువలో ఎంత తక్కువ టైంలో చేసాం అనేది ఇంపార్టెంట్. కల్పిస్తాం, 4 ఏళ్ళ తర్వాత కల్పిస్తే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఈ 1 ఇయర్ లోపు వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళకి ఎంతవరకు ఉద్యోగం ఇప్పించగలం, ఎంతవరకు సెల్ఫ్ రిలయన్స్ చేయగలం అనేది చూస్తున్నాం. సో దట్ వాళ్ళ లైఫ్స్ బాగుంటాయి, లిక్విడిటీ పెరుగుతుంది, డిస్ట్రిక్ట్ బాగుంటుంది. లిక్విడిటీ పెరిగితే డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్ బాగుంటుంది. సో దిస్ ఇస్ దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్.
సెకండ్ మ్యాంగో బోర్డు ప్రామిస్ చేసాం, దట్ టువర్డ్స్ దట్ ఆల్రెడీ మేము స్టెప్స్ వేసేసాం. తర్వాత రైల్వే ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా నేను మా రైల్వే మినిస్టర్ని కలవటం జరిగింది. కానీ ఇష్యూస్ అన్నీ నేను బోర్డు చైర్మన్ చైర్పర్సన్కి అప్పుడే చెప్పాను. ఐ మెట్ హర్ అండ్ ఐ యామ్ ఆల్సో సివిల్ సర్వెంట్. ఈ మధ్య విజిట్ చేసినట్టున్నారు కొంచెం రైల్వే స్టేషన్స్. రైల్వే స్టేషన్ కూడా విజిట్ చేశాను, బోర్డు చైర్పర్సన్ చేశాను ఢిల్లీలో. ఓకే, చేసి నా లెటర్స్ అన్ని ఇచ్చి దాని కలెక్టర్ ప్రపోజల్ అక్కర్లా, దే హావ్ టు డు ఆన్ దేర్ ఓన్. వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే డైరెక్షన్ ఇస్తే అవన్నీ అయిపోతాయి. ఏంటి సార్ ప్రపోజల్స్? ఏంటి చిత్తూరు ప్రపోజల్ ఏంటంటే వాళ్ళకి కోచింగ్ ఫ్యాక్టరీ చేయమని, కుప్పమ్మను తర్వాత చంద్రగిరిని, తర్వాత అట్లాగే కొన్ని ట్రైన్స్ ఎక్స్టెన్షన్ చిత్తూరు దాకా, వెంకటాద్రి చిత్తూరు దాకా వెళ్తుంది. వి వాంటెడ్ టు టెల్ కుప్పం, సో అట్లా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇవి చిన్నవి ముందు పెట్టాం. తర్వాత రైల్వే ఫ్లైఓవర్ ఒకటి పెట్టబోతున్నాం, చెప్పొచ్చాను తర్వాత పెడతాను ఇవి, ముందు ఇవి చేయండి. తర్వాత డబ్లింగ్ లైన్స్, డబ్లింగ్ ఒకటి కాట్పాడి దాకా ఒక డబ్లింగ్ లైన్ పెడితే ఈజీ అవుతుంది. సో అవన్నీ తర్వాత పెడతాం. దట్ ఈజ్ ఆల్ మినిస్టర్ లెవెల్. చైర్పర్సన్ లెవెల్ ఇవి అయిపోతాయి, మినిస్టర్ లెవెల్లో తర్వాత పెట్టి ఆయన పరిశీలి చేస్తారు. ఏం చేయాలనే దాని మీద చాలా క్లారిటీ ఉంది మీకు. మరి మీ పార్లమెంటు పరిధిలో, లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి పొలిటికల్ కోఆపరేషన్ ఉందా మీకు? బాగానే బాగానే ఉన్నారండి. దేర్ ఆల్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ వర్క్. ఐఎమ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. సో కుప్పం చంద్రబాబు గారిది, నోబడి విల్ అబ్జెక్ట్ ఫర్ దాట్. డెవలప్మెంట్ చేస్తానంటే హీ ఈజ్ ఫస్ట్ మ్యాన్ టు ఇంప్రూవ్. వెల్కమ్. రెండు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, హీఈస్ ఆల్సో సేస్ సీనియర్ పాలిటీషియన్. సార్ మీరే మాకు గైడెన్స్ ఇవ్వాలి, ఐఎమ్ దేర్ విత్ యూ, మాకు కావాల్సిన వర్క్స్ అని మీకు పంపిస్తాము, శాంక్షన్ చేయండి. ఎంపీ లాట్స్ ఉంది కదా. తర్వాత నగరిలో భాను ఉన్నాడు, భాను ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. చంద్రగిరి ఆయన నాని ఉన్నాడు, నాని కూడా హీస్ త్రో. ఐ సెడ్ యూ సెండ్ త్రో ప్రపోజల్స్, ఐఎమ్ దేర్ టు. లక్కీలీ మా దగ్గర ఎక్కువ ఫండ్ ఉంది, క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఎలాగూ, అదే మీకు మీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అంతా హ్యాపీ కాబట్టి కొంచెం మీతోటి కలిసి వచ్చే వాళ్ళు అభివృద్ధి వైపు తీసుకెళ్తారు. అయితే ఈ మధ్యకాలంలో అక్కడ జరిగినటువంటి భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, ఇవన్నీ పెద్ద సవాలు కదా. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నప్పుడు జరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయాలి. దానికి కానీ ఇప్పుడు ఒక సర్క్యులర్ వచ్చింది, నిన్ననే వచ్చింది, రెవెన్యూ సదస్సులని ఒక సర్క్యులర్ వచ్చింది. అది విలేజ్ లెవెల్లో కలెక్టర్ నుంచి ఆర్డీఓల నుంచి అందరూ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ సదస్సులో చేసే పని ఏంటంటే రెగ్యులరైజ్ చేయటం ల్యాండ్స్, ఎవరెవరైతే కబ్జాలు చేశారో అన్ని తీసుకొని ఎవరి వాళ్ళకి సప్లై చేయటం, అక్కడికక్కడే సర్వే చేయటం. రెవెన్యూ సర్వేయర్ కూడా ఉంటాడు, అక్కడికక్కడే డిసైడ్ చేసి ఇవ్వటం. తర్వాత ఈ ఇది కూడా ఒకటి పాస్ అయింది ఆర్డర్, అసైన్ ల్యాండ్స్ 21 దాన్ని అంతా కూడా హోల్డ్ చేయమన్నారు. ఆయన అది పాస్ చేసి అందరికి ఇచ్చేసాడు, దాన్ని హోల్డ్ చేయమన్నారు. డోంట్ డూ ఎనీ రిజిస్ట్రేషన్స్ నౌ. దాన్ని కూడా ఇప్పుడు అసెస్ చేస్తున్నారు, చేసి జెన్యున్గా ఉన్న వాళ్ళకి అది ఇచ్చేసేద్దాం. తర్వాత ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని, కబ్జా ప్రాబ్లమ్స్ అన్ని ఈ సదస్సులు 45 డేస్ ఉన్నాయి విలేజ్ లెవెల్లో, ఎవరి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్, ఇట్ విల్ సాల్వ్ ద మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఎవడైతే కబ్జా, మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని ఇవేనా ఎక్కువ? నా దగ్గరికి రాలేదండి ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చింది. అంటే ఈ ఇంత దూరం వాళ్ళు వెళ్ళలేదు, ఈ ఇప్పుడు కబ్జాలు ఇవన్నీ వస్తుంది, దేర్ ఆల్ సీరియస్ ఇష్యూస్. ఇప్పుడే కదా పెద్దిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడింది, బయటకు వచ్చి అడుగుతున్నారు. అంతకుముందు ఆయన చూస్తేనే భయం, ఎవరూ రాలేదు. నా దగ్గరకు వచ్చిన రిప్రజెంటేషన్ అలా మోస్ట్లీ ఎంపీ లాడ్ వర్క్స్, తర్వాత ఎంప్లాయ్మెంట్ పరిస్థితి, తర్వాత హ్యాండిక్యాప్ట్ వాళ్ళు. సో ఇట్లా ఓ ఎవరికైతే మేము హోప్ క్రియేట్ చేసామో వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే, సో వాళ్ళందరికీ ఇస్తున్నాను మోస్ట్లీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అంతా చేస్తున్నాను. సో ఇప్పుడు అధికారం కోసం అంటే 2024 ఎలక్షన్ ముందనుకోండి అనేక హామీలు ఇచ్చారు, హామీలతో పాటు ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అవును, ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకొని పబ్లిక్ అప్పచెప్పే పరిస్థితి ఉందంటారా? ఉందండి. ఇప్పుడు మనం సదస్సు పెడుతున్నారు, రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు కదా, ఇంతమంది అధికారులు అక్కడ, రెవెన్యూ అధికారులు, పోలీసు, ప్రొటెక్షన్ అంతా ఉన్నప్పుడు సర్వే చేసినప్పుడు ఎవరు ల్యాండ్ అనేది డిటర్మైన్ అయిపోద్ది. కబ్జాదారుడైతే ఉండడు,
ఏమైనా అటు ఇటు అయితే అరెస్ట్ చేసేస్తారు, వీడు ఎవరు ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అదైతే ఓకే, సదస్సులు పెట్టడం తీసుకుంటారు బాగానే ఉంది. మీరు అధికారంలో లేనప్పుడు ఒక షార్ట్ షీట్ విడుదల చేశారు, ఏ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరు ఎంత అవినీతి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది షార్ట్ షీట్లు రిలీజ్ చేశారు. ఆ షార్ట్ షీట్లు రిలీజ్ చేసినటువంటి వాటిలో మీ చిత్తూరు లోక్సభ పరిధిలో నగరి ఉంది, చంద్రగిరి ఉంది, అన్నీ ఉన్నాయి, మీ మీ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ రికవరీ చేసుకుంటారా? అదే ఆ సిస్టమ్ ఉందా? ఎందుకంటే మీరు అయ్యారా, రికవరీ అనేది ల్యాండ్ అయితే ఈ సదస్సులు అడ్రస్ చేస్తాయండి. మిగతా దోపిడీకి ఎవిడెన్స్ ఏమి ఉండదండి. మిగతా చేసిన వీళ్ళు కరప్షన్ కానీ దోపిడీకి కానీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ బూతులు పెట్టాడు, పెట్టి అఫ్తాలు కలెక్ట్ చేశాడు. ఓ బ్లేడ్కి ఎంతనో లేకపోతే ఒక రాయికి ఎంతనో టాన్కి ఎంత అని చేశాడు. దానికి ఏం ఎవిడెన్స్ ఉండదు, అయ్యాం రికవర్ అవ్వు, పోయింది ఏదో పోయింది, ఇచ్చినోడు ఏదో లాస్ పోయాడు, దానికి ఎవిడెన్స్ లేదు, ఓడిపోగానే అన్నీ తీసేసాడు. దెర్ ఈజ్ నథింగ్ దట్ సీన్ నో. అట్లాంటివి అయితే చాలా కష్టం. కానీ ల్యాండ్ వరకు సంబంధించి దొరుకుతాయి కేసులు. ఒకటి హానరబుల్ సీఎం గారు డెసిషన్ తీసుకోవాలి, అందరి మీద కేసులు పెట్టేశారు. నోరెత్తి మాట్లాడిన వాళ్ళు 307 కేసులు పెట్టారు. అవన్నీ మరి కోర్టులో చేసుకుంటారా లేకపోతే బాబు గారు దాన్ని ఎట్లా డెసిషన్ తీసుకుంటారు అనేది చూడాలి. సో నగరిలో అసలు ఈ గ్రావెల్ కానీ రకరకాల రూపంలో సంపాదించిన డబ్బులది మిషన్ పెట్టి లెక్కేసుకునేవాళ్ళు అనేది అప్పుడు మీ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి అవును మాట. మరి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు అట్లీస్ట్ ఫైల్ తగలబెడితే వాళ్ళ మీద ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు కదా, అంటే మీ యంత్రాంగం పకడ్బందీ వ్యవహరించలేకపోయిందా? అట్లా లేదండి. ఇప్పుడు నగరిలో ఉంది గ్రావెల్ తర్వాత ఇవన్నీ వెళ్తుంటాయి కదా, దానికి దాని దగ్గర నుంచి లైసెన్స్ తెచ్చుకుంటారు. ఒక లారీకో ఎగ్జాంపుల్, ఒక లారీకో 10 లారీకి తెచ్చుకుంటారు, 100 లారీలు తీసుకెళ్తారు. కెన్ వీ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? నో, ఏమి ఉండదు, వెళ్ళిపోయింది, ఆ డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోయారు. అట్లాగే ఇప్పుడు మీరు అనేది మదనపల్లి ఇష్యూ గురించి, మదనపల్లి ఇష్యూలో అతను వెళ్ళి చేశాడు అంటే ప్రివెంటివ్ యాక్షన్ చేయడం అనేది మదనపల్లిలో ఇది జరిగిందనేది మనం ఊహించలేము కదా. భయపడిపోయి ఆయన కాల్చాడు కాబట్టి దొంగ దొరికాడు. అదర్వైజ్ ప్రివెంటివ్ యాక్షన్ ఇంత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడెక్కడ ఏం చేశారనేది హూ ఇస్ గోయింగ్ టు నో? చాలా కష్టం. మనకు అది కూడా ఎట్లా బయటకు వచ్చింది? ఆయన కాల్చాడు కాబట్టి వీ కేమ్ టు నో దట్ సంథింగ్ హ్యాపెండ్ దేర్. వాడు అసలు కాల్చకుండా వాడి భయంతో వాడు కాల్చాడు అంతే. సో కాబట్టి ప్రివెంటివ్ యాక్షన్ చాలా కష్టం. వీటిలో నౌ యాక్షన్ ఈస్ హ్యాపెండ్, రికార్డ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు అది మదనపల్లిలో కాలినంత మాత్రం అవదు, దట్ రికార్డ్ ఈజ్ అవైలబుల్ ఇది ఎవ్రీవేర్. విఆర్ఓ దగ్గర కూడా ఉంటుంది, తహసీల్దార్ దగ్గర ఉంటుంది. ఒక ఆర్డీఓ దగ్గర పోతే ఏమవుతుందండి, వాడు అమాయకుడు కాకపోతే? అంటే ఆఫీషియల్గా మీరు చెప్తున్నారు కానీ నోట్ ఫైల్స్ అనేది ఉండదుగా. నోట్ ఫైల్స్ అంటే ఫిక్స్ చేయడానికి నోట్ ఫైల్స్ ఆర్డీఓ ఒకటే మిస్ అవుతుంది, బట్ అసెట్ అయితే ఉంటుంది కదా. అసెట్ విల్ నాట్ గో, ఎవరిది కబ్జా చేసేటంత రికార్డు ఉంటుంది, ఏమి అక్రమం చేసేటంత ఉంటుంది. ఆల్ దట్ విల్ బి రెగ్యులరైజ్డ్. అయితే అతన్ని ఫిక్స్ చేయటం కష్టం అవుతుంది. ఎవరైతే ఆ పని చేయమని చెప్పి ఆర్డర్ చేశారు వాళ్ళతో, వాళ్ళని పట్టుకోవాలంటే నోట్ ఫైల్స్ అయితే ఇంపార్టెంట్గా. వాళ్ళు కూడా నోట్ ఫైల్లో ఫలానా ఆయన రికమెండ్ చేశాడని రాయరు కదండి. సరే, నోట్ ఫైల్ ఏముంటుంది? ఇప్పుడు మీరు పొలిటికల్ లీడర్ రికమెండ్ చేసినా యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ సో అండ్ సో పెద్దిరెడ్డి అని రాయటం అనేది అసలు ఏ అమాయకుడు చేయడు. ఆయన ఏం రాస్తాడు? నేమ్ పెట్టకపోవచ్చు కానీ, బట్ పెట్టద్ది. ఆయన సబ్స్టాన్షియేట్ చేస్తాడు అంతే నోట్ ఫైల్లో, సో అండ్ సో ల్యాండ్ ఈజ్ అవైలబుల్ యాజ్ పర్ దిస్ సెక్షన్, దిస్ ల్యాండ్ క్యాన్ బి అలాటెడ్ టు దిస్ పర్సన్ అని చెప్పి ఆయన రాసుకుంటాడు. సో కల్ప్రిట్ ఈజ్ ది ఆర్డీఓ, నాట్ దట్ పర్సన్. ఎనీబడి హూ లిజన్స్ టు పొలిటికల్ లీడర్, దట్ పర్సన్ ఈజ్ కల్ప్రిట్, నాట్ ది పొలిటికల్ లీడర్. సో ఏ నోట్ ఫైల్ అయినా అంతే ఉంటుంది, మీకు గవర్నమెంట్ నోట్ ఫైల్స్ అయినా అంతే ఉంటుంది. నోబడి మెన్షన్స్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఇది. ఎక్కడన్నా మేము ఏమైనా చేస్తే యాజ్ పర్ టెలిఫోన్ డైరెక్షన్స్ ఆఫ్ ఆర్ యాజ్ పర్ టెలిఫోన్ కన్వర్సేషన్ విత్ యూ ఐఎమ్ పుట్టింగ్ అప్ అని ఒక్క మాట రాస్తాను, తప్పితే వేరేది ఏమి వాళ్ళ పేర్లు రికమెండేషన్ నుంచి. సో దీంట్లో ట్రాన్స్పరెంట్ గానే విచారణ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, నాకు అర్థం కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు జరిగాయి, విధ్వంసం జరిగింది, ఎలా పరిపాలించకూడదు, ఇది ఒక మోడల్గా కనిపిస్తుంది ఇలా చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఏసీబీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా, అట్లీస్ట్ వాళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నాయి 2019 ముందు, 2019 నుంచి ఇలా ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది తెలుసొచ్చు కదా. ఏసీబీ జ్యూరిస్డిక్షన్ ఏంటి సార్? ఏసీబీ జ్యూరిస్డిక్షన్ పొలిటికల్ లీడరో లేకపోతే ఏదో లేదు,
అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ పవర్ ఇట్ ఈస్ దేర్ కదా. అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇదంతా ఉంటుంది. వాళ్ళు చేస్తే గవర్నమెంట్ ఆఫీసర్ని చేయాలి. గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఇఫ్ ఈజ్ ఎ కరప్టెడ్ మ్యాన్, ఆయన పొలిటికల్ లీడర్ ఈయనకేమైనా మిగిలిచ్చుంటే, మొత్తం ఆయనే నాకేస్తే తెలియదు, ఈయనకి ఏదైనా మిగిలిచ్చుంటే ఈ సక్సెస్ విల్ బి దేర్ అయిన ఇన్ కోర్స్ ఆఫ్ టైం వస్తాయి. ఆ లీగల్ సిస్టము తర్వాత ఏసీబీ సిస్టము ఇదంతా అడాప్ట్ చేస్తారు. ముందు ముందు అందరి మీద చేయలేరు, అట్లీస్ట్ సెలెక్టెడ్ పీపుల్ మీద అయితే చేస్తారు. చేసి మీకు ఏసీబీ కానీ సిబిఐ సిస్టమ్ కానీ చాలా పగడ్బండిగా ఉంటుంది. ఎందుకంటే నేనే ఓ విజిలెన్స్ ఆఫీసర్ ఫర్ అబౌట్ 2 ఇయర్స్ ద హోల్ ఛార్జ్. కాబట్టి నేను సిబిఐతోనూ ఈడీ తోటి లైజెన్స్ చేసేవాడిని. సో వాళ్ళు వేసుకున్న కట్రాయర్ కూడా లెక్కేస్తారు. మీ సోర్స్ని లెక్కేసేటప్పుడు ఈయన ఏ బ్రాండ్ కట్రాయర్ రేసాడు అని లెక్కేస్తారు. చేసి మీ అసెట్స్ అని మీ సోర్స్ అంతా లెక్కేసి మీ శాలరీ ఎంత, మీకు ఇచ్చింది ఎంత అని చెప్పి గత 30 ఏళ్ళుగా ఇంతకు ఇన్ని లక్షలు వచ్చింది, ఇంకొన్న అసెట్స్ అంతా ఎంత, ఇన్ని కోట్లు ఉన్నాయి, మైనస్ దిస్, దిస్ ఈజ్ యువర్ అక్రమంగా సంపాదించింది కాబట్టి యువర్ పనిష్డ్ బ్యాండ్ అని చెప్పి వేసేస్తారు. అది ఎంప్లాయీస్కి. పొలిటీషియన్స్ కూడా అఫిడవిట్ అయితే ఇస్తారు నామినేషన్, ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అఫిడవిట్ ఇచ్చేదానికును ఈయన సంపాదించింది ఈయన పేరు మీదకి రాదు. ఆల్ దట్ ఈస్ ఆన్ బీనామీ. మీరు ఒక్కటి కూడా వీళ్ళ పేరు మీదకి రాదు. ఇప్పుడు కొన్ని అఫిడవిట్ చూస్తే ఓ పర్టికులర్ పర్సన్ అఫిడవిట్ వస్తే మొత్తం కలిపి 4-5 కోట్లు ఉంటుంది. ఆయన బీనామీ ఆస్తులు చూస్తే ఉంటుంది ఒక 200-300 కోట్లు ఉంటుంది. సో ఇది చాలు బీనామీ. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా చేస్తే బీనామీ యాక్ట్ అప్లై చేయాలి. బీనామీ యాక్ట్ ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ యాక్ట్. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ని పనిష్ చేయాలనుకుంటే ఆయన ఆస్తులు అని చెప్పి బీనామీలు ఎంక్వైరీ చేసి బీనామీ యాక్ట్ అప్లై చేసామనుకుంటే ఈస్ గాన్. ఇప్పుడు చేయలేరా సార్? ఇప్పుడు చేయొచ్చు, బట్ ఇట్ షుడ్ బి గివెన్ టు ఇన్కమ్ ట్యాక్స్. దెన్ బీనామీ యాక్ట్ ఈస్ గవర్న్ బై ఇన్కమ్ ట్యాక్స్, నాట్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఒక పర్టికులర్ పర్సన్ చేయాలంటే ఐ షుడ్ రిఫర్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. సో మీరు ఈ డేటాని ఎలాగ, మీ దగ్గర డేటా ఉంటుంది కదా, పార్టీ దగ్గర ఉంది, మీ దగ్గర కూడా చిత్తూరు దగ్గర అయితే మీ దగ్గర మరి పార్లమెంట్లో మీరు ఈ క్వశ్చన్ రైజ్ చేసి అక్కడి నుంచి ఇలా బీనామీ యాక్ట్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేయించే సీఎం గారి డైరెక్షన్ ఏంటంటే డెవలప్మెంట్ ఏం చేస్తామని చూడండి, విండిక్టివ్ పాలిటిక్స్ తర్వాత చూస్తారు వాళ్ళు ఏం చేశారు. దాని మీద మన టైం అంతా అటు వెళ్ళిపోతుంది. నవ్వు మనం చేయాల్సిన అభివృద్ధి. ఇప్పుడు పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ ఫుడ్, పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ రోడ్స్, పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ ఎనీథింగ్, ట్రాన్స్పోర్టేషన్, అది ఏం లేదు. దేర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ యాజ్ అ డెవలప్మెంట్. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్, తర్వాత వీ విల్ సీ వాళ్ళని బుక్ చేయటమా లేకపోతే వాళ్ళు ఏం చేద్దాం అనేది తర్వాత చూద్దాం. మీరు మీ టైం అంతా దానిలో పెట్టారనుకోండి, యూ విల్ ఫర్గెట్ దిస్. కానీ ఇక్కడ ఒకటి సార్, ఇలాంటి వర్షన్కి ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే ఈ బూత ఉండకూడదు అంటున్నారుగా. ఏది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, భూతం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక భూతం, ఆ భూతం ఉండకూడదు డెవలప్మెంట్ కావాలంటే అంటున్నారు. అవును. మరి ఆ భూతం ఉండకుండా చేయాలంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళు మరి ఆ బీనామీ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు బీనామీ యాక్ట్ ఎవరెవరు ఏం దొరికారు వీళ్ళకి ఏం అప్లై చేయాలని ఒక కమిటీ చేసి ఎవరన్నా ఒక 4 మెంబర్లు వేస్తే డెవలప్మెంట్ మీరు పని చేయండి మా పని మేము చేస్తామని ఒక కమిటీ వేయాలి. దానికి మనకున్న స్టేట్ మిషనరీలు ఎవరున్నారో వాళ్ళంతా చూసుకొని పోలీస్ ఆఫీసర్సా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సా వీళ్ళందరినీ ఒక టీం వేసి మా పని మేము చేస్తాం మీ పని మీరు చేయండి బుక్ దెమ్ అని పెడితే దట్ విల్ బి బెటర్ కమిటీ. వాళ్ళని పిలిచి కమిటీకి పవర్స్ ఇచ్చేసేయాలి. సెమీ జ్యుడిషియల్ యాక్ట్ పాస్ చేసి సెమీ జ్యుడిషియల్ ఇస్తే వాళ్ళని కాల్ చేసి ఎంక్వైరీ చేయటం, ఆ బీనామీ ఏంది ఎంక్వైరీ చేయటం బుక్ చేసి పెడతారు. మీరు అది చేయకుండా ఉన్నందువల్లనే ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వచ్చే జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం. రాష్ట్రపతి పాలన ఎట్లా పెడతారండి, ఏదో చంపేశారు అది వైలెన్స్ జరుగుతుంది అని అంటున్నాడు. వైలెన్స్ నిజంగా చేయదలుచుకుంటే అది కాదు వైలెన్స్. ఎవడో దీనికెళ్ళి యాక్సిడెంట్లో చనిపోతే టీడీపీ వాళ్ళు చంపారు ఇది కాదు. అది దట్ ఈస్ ఆల్ హిస్ ఇన్నోసెన్స్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన ఆయన ఆ లాస్ నుంచి తిట్టుకోలేక ఏదంటే అది మాట్లాడుతుంది. సో మీరు ఆయన ఇన్నోసెన్సీని చూస్తున్నారు సార్, చట్ట ప్రకారం ఆయన పనిష్ చేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు 39 మంది 36 మంది చనిపోయారని ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ చెప్పారు, ఇక్కడ జరగలేదు, కేసు అయితే పెట్టాలి ఆయన మీద ఉంటుందండి. బట్ ఇట్లా వేసుకుంటే ఈయన అసలు మెయిన్ కోర్ యాక్టివిటీ పోతుందండి. ఇట్లా ఆయన ఆయన చేసేదానికల్లా వీళ్ళు ఎంట పడితే కోర్ యాక్టివిటీ పోతుంది. ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన 36 మంది చచ్చిపోయాడు అంటారు, మీరు 2 నెలలు అయింది ఇంతవరకు మీ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు అంటాడు. ఎవడన్నా మాట్లాడతాడండి,
సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ అనేది ఇట్స్ టైం అండి, 6 మంత్స్ to 8 మంత్స్ టైం కావాలి. ఈయన చూసిన అరాచకత్వానికి ఎక్కడ 2 నెలల్లో మీరు చేయలేదు సూపర్ 600, ఇస్ ఇట్ పాసిబుల్? ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తున్నారు అనుకుంటే ఇంతకుముందు కాదు, ఇప్పుడు నమ్మరు, ప్రజలు కూడా అర్థం అవుతుంది. లేకపోతే బడ్జెట్ ఉంటారు, అది మనకు వచ్చిన డబ్బులన్నీ అప్పు అని అంటాడు. మరి 15,000 కోట్లు అమరావతి 15,000 కోట్లు అమరావతికి వచ్చినా మీకు అప్పు ఇచ్చారు అంటాడు, ఎక్కడుందండి అప్పు అని? ఆయన చెప్పాడని పత్రికలు రాయడం, ఆయన చెప్పాడని ప్రజలు నమ్మేయటం తప్పితే అది ఆయన అప్పు అంటున్నాడండి. నేను ఐ సే ఇట్ ఈస్ అలొకేషన్, డినై చేయమనండి, ఇట్ ఈస్ అన్ అలొకేషన్ యాజ్ పర్ మాకు బైఫర్కేషన్ యాక్ట్, తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్, పబ్లిక్ బైఫర్కేషన్ యాక్ట్లో వీ డిజర్వ్ దట్, కాబట్టి ఇట్ ఈస్ అన్ అలొకేషన్ ఫర్ అస్, స్పెషల్ గ్రాంట్ అంటాం. ఈ టెల్ మీ ఇది ఎట్లా డెట్ అవుతుంది చెప్పు, చెప్పితే నమ్మేస్తే. యాక్ట్లో ఉంది కదా రాజధాని కట్టిస్తామని, ఇట్ ఈస్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఉంది. సో అట్లాగా చూస్తే స్పెషల్ ప్యాకేజీ ఇవన్నీ ఉంటాయి, ప్యాకేజీ ఫిగర్లో కనపడదు. నన్ను అడగమందండి ప్యాకేజీ ఎట్లా వచ్చిందో చెప్తాను, టోటల్ హౌ మెనీ క్రోర్స్ వీ గాట్, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చిందో, అండర్ వాట్ హెడ్స్, 9 హెడ్స్లో వచ్చింది మనకి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సార్? యాజ్ ఆఫ్ నౌ 9 హెడ్స్లో రూరల్ డెవలప్మెంట్లో వచ్చింది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో వచ్చింది, జలశక్తిలో వచ్చింది, తర్వాత ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్నీ ఉంటాయి. అంతేగాని బడ్జెట్లో వచ్చి 80,000 వేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కానీ ఏరు కదండి, టోటల్గా హెడ్ అలాట్మెంట్ ఎంత వచ్చినట్టు అప్రోక్స్? ఆల్మోస్ట్ 66 క్రోర్స్ ఎంత వచ్చింది, 66,000 క్రోర్స్. 1000 క్రోర్స్ రెగ్యులర్ జిఎస్టి, ఇన్ అడిషన్ టు యువర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాదు, ఇట్స్ బడ్జెట్ అలొకేషన్. ఆ డిఫరెన్స్లు తెలియక మాట్లాడటం ఇదంతా. బడ్జెట్ అలొకేషన్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, బడ్జెట్ అలొకేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ గ్రాంటింగ్ ఆర్ జిఎస్టి. మనకు 50% జిఎస్టి వస్తుంది, ప్లస్ మన కంబైన్డ్ జిఎస్టీలో పర్సెంటేజ్ వస్తుంది, తర్వాత మన ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొపోర్షనేట్ వస్తుంది మనకి, వాట్ ఎవర్ వీ పే 40% or 45% విల్ గెట్ బ్యాక్, దస్ ఆర్ ఆల్ సపరేట్ ఫ్లో. ఇది ఒక్కటే చూసి ఇదేనా అనడానికి లేదు, వీ మే గెట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దేర్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్. దిస్ ఈజ్ ఓన్లీ బడ్జెటరీ అలొకేషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఈస్ ఏ క్లాస్, ఇన్ అడిషన్ టు దిస్ ఎనీ నెసెసిటీస్ ఎగ్జిస్టెన్సీస్ అరైజెస్ వీఆర్ దేర్ టు టేక్ కేర్. ఆ నోట్ చదివారా ఇల్లు? బడ్జెట్ దానిలో ఎనీ నెసెసిటీస్ పబ్లిక్ ఎగ్జిస్టెన్సీస్ వీ విల్ టేక్ కేర్. మరి అవన్నీ పోయినాయి, ఇది అప్పిచ్చారని మాత్రం మాట్లాడుతుంది. అసలు అప్పిచ్చారని ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ పదం? బైఫర్కేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా అమరావతి కానీ ఎక్కడైనా మీరు రాజధాని పెట్టుకోండి, ఆ రాజధానికి మేము ఫండింగ్ ఇస్తాం అని చెప్పారు కదా, ఇచ్చారు, ఎంత అయితే అందిస్తాం అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇది వచ్చింది, సెకండ్లో వీ మే గెట్ సంథింగ్ మోర్, థర్డ్ ఇయర్ వీ మే గెట్ సంథింగ్ మోర్. రాజధాని 1 సంవత్సరం అవ్వదు కదా, రాజధాని విల్ టేక్ 5 ఇయర్స్. 5 ఇయర్స్లో మాకు వస్తానే ఉంటుంది, 5 ఇయర్స్లో వీ మే బిల్డ్ ఏ బిగ్గర్ సిటీ. ఇప్పుడు ఏదైనా ఏ రాజధాని అయినా ఒక 5 ఇయర్స్లో కూడా అవుతుందండి. ఎనీ న్యూ క్యాపిటల్ దట్ ఈస్ బిల్ట్ నాట్ డెవలప్డ్, గ్రాడ్యువల్ డెవలప్మెంట్ వేరు, దట్ ఈస్ బిల్ట్ ఇట్ విల్ టేక్ 25 to 30 ఇయర్స్. మనం అవకాశం ఎక్కడ ఇచ్చాం? ద బెస్ట్ ఎగ్జాంపుల్ స్పెయిన్ తీసుకోండి, మరి మాడ్రిడ్ ఉంది, అది ఇట్ ఈస్ ఎ బిల్ట్, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ బిల్ట్, నాట్ ఏ గ్రాడ్యువల్ డెవలప్మెంట్. ఓ రాజుగారు ఎక్కడో ఉంటే అక్కడ ఉన్నారు, మీరందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, యూ గో అండ్ స్టే దేర్, ఐ విల్ బిల్డ్ ఏ క్యాపిటల్ ఫర్ యూ అని చెప్పి అది కట్టాడు. ఇట్ టుక్ 35 ఇయర్స్ ఫర్ దెమ్ టు బిల్డ్, పక్కా ప్లానింగ్, రోడ్లు అంతా. మనం 5 ఏళ్లలో ఇచ్చేసి నా క్యాపిటల్ రాలేదు. సో ఇప్పుడు లేటెస్ట్ గా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా ఇంకో 40,000 కోట్స్ వస్తున్నాయని అని చెప్పి అంటున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇవన్నీ లోన్స్ అండి, దట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ పర్మిట్. వరల్డ్ బ్యాంక్ లోన్ అనేది అది ఊరికనే ఇవ్వదు మీకు. మనం ఎనీ ప్రాజెక్ట్ లోన్ ఎట్లా పెడతామో అట్లాగే మనం పెట్టాలి. ఇమాజిన్ పోలవరం, పోలవరంలో మనము ఈ పోలవరం ఎనివే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది వదిలేద్దాం, ఇంకేదన్నా ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం మనం. ఈ ప్రాజెక్ట్ మేము టేకప్ చేస్తున్నాము, దీని డిపిఆర్ ఇది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది, దానికి వీ మే రిక్వైర్ దిస్ మచ్, దిస్ విల్ బి అని ఒక క్లాజ్. సెకండ్ క్లాజ్ ఏంటంటే దిస్ విల్ బి పెయిడ్ ఇన్ సో మెనీ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ సో మెనీ ఇయర్స్.
విత్ ఎట్ ద రేట్ ఆఫ్ సో అండ్ సో ఇంట్రెస్ట్. ఆల్ దిస్ ప్రపోజల్ విల్ సబ్మిట్ టు ది వరల్డ్ బ్యాంక్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ద్వారా పరివీలో ఎస్ వీఆర్ కన్విన్స్డ్ లైక్ ఎనీ అదర్ బ్యాంక్ మనకి ఒక ప్రాజెక్ట్ లోన్ ఇస్తారు. ఆ లోన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది. అర్లియర్ ఈ 5 ఇయర్స్ ముందు, ఇది మన జగన్ గారు రాకముందు పరిస్థితి ఏంటంటే, మనం డైరెక్ట్గా బ్యాంకుకి పెడితే ప్రాజెక్ట్ తీసుకొని రావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ యూస్ టు సే ఎస్. ఈయన వచ్చిన తర్వాత ఈయనకి భయపడిపోయి ఏం చేశారంటే, ఎట్లా పడితే అట్లా లోన్ తెచ్చుకుంటున్నారని, లేదు ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఓ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ లోన్ ఫ్రమ్ ఎనీ ఇంటర్నేషనల్, ఎనీ ఇంటర్నేషనల్ ఓకే, ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఎనీ అదర్ థింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ అప్రూవ్ అండ్ ఇట్ షుడ్ స్టాండ్ యాజ్ ఎ గ్యారంటీ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే, ప్రత్యేక హోదా అనేది తీసుకురావడానికి దిస్ ద రైట్ టైం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బలంతో ఆధారపడి ఉంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఎందుకు అడగట్లేదు? ఆయన ఏం చేశారండి 5 ఏళ్ళు? ఆయన కూడా ఉన్నాడు కదా. అసలు ఎప్పుడన్నా రాజధాని గురించి డబ్బులు అడిగాడా? ఎనీ టైం వెదర్ హీ గాట్ 1000 crores ఎప్పుడన్నా? అసలు రాజధాని ఆయన కన్సెప్షన్లో ఉందా? 3 రాజధానులు ఉన్నాడు, ఎక్కడ ఒక రాయేసాడు ఎక్కడన్నా? అవన్నీ పోయినాయి. ఈయన ప్రత్యేక అడగల, దేర్ ఇస్ రామిఫికేషన్, దేర్ ఇస్ అంటే ఆ టైం అప్పుడు నాకు కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి వచ్చింది. ఎందుకు? ఈయన కూడా పోయి దూరాడు కదా వాళ్ళ దగ్గర, కలిసే వచ్చింది కదా. హి వాస్ దేర్ విత్ దెమ్ ఆల్ ద టైం. అంటే డిమాండ్ చేసే పరిస్థితి లేదు అంటాడు. ఆయన డిమాండ్ చేసే అంటే అపీసింగ్లో అయితే వస్తాయి కదండి. ఇఫ్ యూ డోంట్ డిమాండ్ యూ అపీస్ కదా. అక్కడేమో నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకున్నావు, యూ టుక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గెట్ ఎనీ హార్మ్ టు యూ, అవి అయిపోయింది. ఇప్పుడేమో ఈయన ప్రత్యేక హోదా కావద్దు. ప్రత్యేక హోదా అడగడానికి దేర్ ఆర్ సో మెనీ ఇంపాక్ట్స్ అన్నాడు, సో మెనీ ఇంపాక్ట్స్. ఇప్పుడు ఇప్పటికే ఏబీ అని లోక్సభలో గోల్ చేస్తున్నారు. అడిచింది ఏం లేదు. ఏబీ అంటే ఆంధ్ర బీహార్. అవును, నేను ఒక ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వైఆర్ యూ మేకింగ్ నాయిస్, వాట్ ఈస్ దిస్, దిస్ హ్యాస్ కమ్ యాజ్ వాట్ వీ డిజర్వ్. ఇది మీరు ఎందుకు ఇంత నాయిస్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎందుకు ఇంత నాయిస్ చేస్తున్నారు, పర్టికులర్లీ కళ్యాణ్ బెనర్జీ, మిస్టర్ కళ్యాణ్, వై ఆర్ యూ మేకింగ్ నాయిస్, దిస్ ఈజ్ వాట్ వీ డిజర్వ్, దిస్ ఈజ్ వాట్ వీ డిజర్వ్, వీ గాట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గుడ్ దే హ్యావ్ డన్ సమ్ ఫేవర్, యూ డోంట్ మేక్ నాయిస్ ఫర్ దిస్. అది యాక్చువల్గా జరగాల్సింది. అంతేగాని మీకు ఏదో ఇచ్చేసి 2 లక్షల కోట్లు ఇస్తే ఎస్ యూ మేక్ నాయిస్ వీ ఆల్సో ఫీల్ హ్యాపీ, అది కూడా లేదు కదా. సో ఇది జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ ఉందా ఇక్కడ? ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆయన ఢిల్లీ వచ్చి మాట్లాడుతున్నారు కదా, అక్కడ అసలు ఇనేవాళ్ళు ఎవరు లేరండి. ఇట్స్ ఆల్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు, అఖిలేష్ యాదవ్ వచ్చి సపోర్ట్ చేస్తారు. అఖిలేష్ కూటమిలో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ కాంగ్రెస్ మేబీ దే వాంట్ హిమ్ టు మెర్జ్ విత్ దెమ్, వాళ్ళు కూడా ఒకటి అనుకుంటారు. ఏదైనా ట్రెజరీ బెంచ్ ఏది మాట్లాడితే దాని వ్యతిరేకం ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఇతనేమి ఈయన చేసిన పనులన్నీ అక్కడ తెలిసిపోతున్నాయి కదా. ఆ రోజు జరిగిందంటో సార్, నిజంగానే ఇండివిజువల్గా వచ్చారా వాళ్ళు, లేదంటే ఇలా వీళ్ళు మానిటర్ చేశారా అక్కడ ఢిల్లీలో? మద్దతు పలికారు కదా జగన్మోహన్ రెడ్డికి, ఆ వచ్చినటువంటి పార్టీలు ఇండివిజువల్గా వచ్చినట్ట లేదంటే పెయిడా? ఈయన ఈయన రిక్వెస్ట్ చేశారు వాళ్ళని అందరిని వచ్చి. ఇట్ ఈస్ ఎ స్లోలీ టిల్టింగ్ టువర్డ్స్ ఇండియా కూటమి. ఇప్పుడు డైరెక్ట్గా నేను మీతో చేరాలని అనుకుంటా, ఇట్ ఈస్ టిల్టింగ్ టువర్డ్స్ దాట్, అందుకని వాళ్ళందరూ వచ్చారు. సో వీల్ హ్యావ్ మోర్ నంబర్, వాళ్ళు వచ్చారు. అండ్ మోర్ ఓవర్ నిన్న వక్ఫ్ బిల్ పెడితే, అండ్ ఎవ్రీ పార్టీ హ్యాస్ గాట్ రైట్ టు, ఐ మీన్ ఎవ్రీ పార్టీ 1% మాట్లాడటానికి ఇచ్చారు. దే అపోజ్డ్, వి అపోజ్ ద బిల్ అని చెప్పేశాడు మిథున్ రెడ్డి. దెన్ యూ టుక్ ఏ స్టాండ్ అగ్నిస్ట్ ది ఎన్డీఏ నౌ. బిల్లును అపోజ్ చేశారా సార్, లేదంటే హౌస్ కమిటీకి పంపించాలన్నారా? బిల్లును అపోజ్ చేశారు. ఓకే, బిల్లును హౌస్ కమిటీ జేపీసీకి పంపమని అన్నది టీడీపీ. ఓకే, టీడీపీ ఏమన్నది? జాయింట్ పార్లమెంట్ మేము, వీఆర్ ట్రెజరీ బెంచెస్, వీఆర్ ఓకే, బట్ వీ ఆల్సో సపోర్ట్, వీ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్ టు సెండ్ టు జేపీసీ, అది మన స్టాండ్. వాళ్ళేమో వీ అపోజ్ ద బిల్ అన్నారు. దెన్ వాట్ డస్ ఇట్ ఇండికేట్? యూఆర్ టిల్టింగ్ టువర్డ్స్ ఇండియా కూటమి. సో అది వెంటనే వచ్చింది, పేపర్లో వచ్చింది, ఐ హావ్ ఆల్సో అబ్జర్వ్డ్. ఇవాళ కూడా లేటెస్ట్గా ఏదో వస్తుంది, డికే శివకుమార్ బెంగళూరులో
లైజనింగ్ చేస్తున్నాడు, రేపు ఎల్లుండి రాహుల్ గాంధీని కలవబోతున్నాడు జగన్ అని మీ దగ్గర మీ అయ్యుండొచ్చు కూడా, నా దృష్టికి రాలేదు అది అయ్యుండొచ్చు కూడా. ఎందుకంటే పార్లమెంట్లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే టుక్ స్టాండ్ అగెన్స్ట్ ఎన్డీఏ, ఫస్ట్ టైం. ఒక 2 వీక్స్ ముందుకు వెళ్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏకి మేము మద్దతు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చారు కూడా వాళ్ళు, దే హావ్ గివెన్ సపోర్ట్ కదా మన దీనిలో. ఆయనకి మేము ఇది సెంట్రల్ హాల్లో పాస్ చేసాం కదా రెజల్యూషన్, పాస్ చేసినప్పుడు దే ఎమర్జెన్సీ దాని ఎన్డీఏకి మేము అంతా సపోర్ట్ చేస్తాం రెజల్యూషన్ పాస్ చేస్తాం కదా, దానిలో దేవర్ పాట సపోర్టెడ్. ఇప్పుడు మరి కట్ అయిపోయినట్టు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అలయన్స్ అనేది జగన్మోహన్ రెడ్డితోటి కట్ అయినట్టు కనబడుతుంది అవుతుంది, అంటే ఈ స్టిల్టింగ్ టువర్డ్స్ దట్ అంటే పార్టీ ఉంటుందా జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అతనికి హీ నీడ్స్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ వన్ నేషనల్ పార్టీ నౌ బికాస్ టీడీపీ ఈజ్ విత్ ఎన్డీఏ ఈజ్ దేర్ సీకింగ్ దేర్ ప్రొటెక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు గత కొన్ని రోజులుగా బాగా బలంగా నడుస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది. బీజేపీలో విలీనమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? బీజేపీలోనా? మరి ఇప్పుడు నిన్న డెవలప్మెంట్ ఏంటి? ఇది ప్రజాక్షేత్రం, అక్కడ రాజ్యసభ అలాగే లోక్సభలో బీజేపీలో విలీనం కాబోతుంది యాజ్ పర్ ది యాక్ట్ ఉంది కదా, 2/3 మెజారిటీ ఉంటే వెళ్ళిపోతుంది. దానికి సంబంధించి అమిత్ షా తోటి ఫ్రీక్వెంట్గా విజయసాయి రెడ్డి కలుస్తున్నాడని, మిథున్ రెడ్డి కూడా ఇవాళ ఏదో బీజేపీ టచ్లోకి వెళ్ళాడని లేటెస్ట్గా తెలీదు. రాజ్యసభలో దే హ్యావ్ ఏ నంబర్ గుడ్ నంబర్, 11 ఉన్నారుగా, 11 మెంబర్స్ ఉన్నారు, మన దగ్గర కూడా 4 ఉన్నారు. అటువంటి అదే ఈ డెవలప్మెంట్ నాకు తెలియదు, ఎందుకంటే అట్లాంటిది ఉంటే దే షుడ్ నాట్ అపోజ్ ది సి ఇట్ ఈస్ ఏ బిల్, ఇట్స్ ఏ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ది గవర్నమెంట్. అది చేసిన తర్వాతనే ఇది స్పీడ్ అవుతుంది అని బీజేపీ వాళ్ళు ఆపరేషన్ ఆకర్షణ అనేది బాగా బలంగా ఉంది అనేది. మీకు పార్లమెంట్ హౌస్లో అలాంటి సింటమ్స్ ఏం లేదు? నో నో ఇండికేషన్స్. అంటే విజయసాయి రెడ్డి ఫ్రీక్వెంట్గా అమిత్ షా తోటి 3 సార్లు కలిసారు ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్. అట్లాంటిది విజయసాయి రెడ్డి ఈజ్ నాన్ కాగ్నిజబుల్ పర్సన్, నోబడి ఆయన కాగ్నిజెన్స్ కూడా నోబడి బాదర్స్. ఏదో రెస్టారెంట్లో కనపడితే హాయ్ అంటాం తప్పితే నోబడి బాదర్స్ అవ్వట్. సో టోటల్గా ఢిల్లీలో మీ అబ్జర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు లైజనింగ్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు రెనవేర్చాలనుకుంటున్నారా, లేదంటే ఖచ్చితంగా కీలకమైన భాగస్వామి ఇంక్లూడింగ్ జనసేన 18 ఎంపీలు ఉన్నారు కాబట్టి డిమాండ్ చేస్తున్నారా? లైజనింగ్ ఏందండి, ఈజ్ నాట్ డిమాండింగ్, ఈజ్ నాట్ ఇన్ దట్ మోడ్. వీఆర్ ఇన్ పార్ట్ ఆఫ్ ది ఎండిఏ, లైజన్ అండి, ఇట్స్ ఏ రిక్వెస్ట్ అండ్ బేసిస్ అండి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఒకవైపు ఏమో నితీష్ కుమార్ జేడీయూ ఆయన ఏమో డిమాండ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏమో డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటారు. డిమాండ్ చేయలేని పరిస్థితి కాదు, వీఆర్ జెంటిల్ టు ద ఎన్డీఏ అంతే, అంతేగాని జీవన చేయలేని పరిస్థితి కాదు. వీఆర్ మోర్ నంబర్, చేయలేని పరిస్థితి ఎక్కడ ఉందండి, బట్ ఈస్ గుడ్ అట్ హ్యాండ్లింగ్ ది థింగ్స్. సో నితీష్ ఒకవేళ బై ఆయన వాట్ ఎవర్ హీ టేక్స్ ఎ డెసిషన్ ఓవరాల్ కంట్రీ గురించి చూస్తాడు. చంద్రబాబు గారు నాట్ ఓన్లీ హిజ్ పొజిషన్, నాట్ ఓన్లీ స్టేట్, ఓవరాల్ కంట్రీ వాట్ విల్ హ్యాపెన్. నేను ఇట్లా మాట్లాడితే ఏమవుద్ది? వాట్ ఈస్ ది లాస్ టు దిస్ కంట్రీ? హౌ మెనీ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఎంత లాస్ అవుద్ది ఈయన ఒక మాట అటు ఇటు తూలితే అనేది చాలా ఒక్క సెంటెన్స్ తోటి ఒకే ఒక సపోర్ట్ తోటి ఈ సేవ్డ్ స్టాక్ మార్కెట్. అండ్ ఆయన మాట్లాడక ముందు దేర్ వాజ్ అ లాస్ ఆఫ్ 6-7 lakh crores ఫర్ ద స్టాక్ మార్కెట్. ఈ జస్ట్ సెడ్ వీఆర్ ఎన్డీఏ పార్ట్నర్స్, వీ విల్ సపోర్ట్ ఎన్డీఏ, దెన్ ఇట్ హాస్ పిక్డ్ అప్. సో దట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ చూస్తారు, నేషనల్ థింకింగ్ చేస్తారు, దానివల్ల అంత తొందరగా డెసిషన్ తీసుకోరు. డిమాండ్లు చేయటం వీళ్ళలాగా చిన్న మనిషి కాదు ఆయన, ఈ థింగ్స్ ఇన్ ఎ బిగ్గర్ వే. వాట్ విల్ హ్యాపెన్? ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, ఒక మనిషి చేసిన డెసిషన్ వల్ల కంట్రీ ఫేట్ మారిపోద్ది. ఐ షుడ్ నాట్ ల్యాండ్ అప్ దిస్ కంట్రీ ఇన్ ట్రబుల్, ఐ షుడ్ బి కాజ్ టు డెవలప్ అవ్ దిస్ కంట్రీ, అంతేగాని వాళ్ళని ప్రాబ్లం చేద్దామని ఆయన ఆలోచన. ఆయన ఆలోచన నాకు బాగా అర్థం అవుతుంది. అవును, మీకు అబ్జర్వ్ చేస్తుంటారు దగ్గర నుంచి ఆయన ఆయన రివ్యూస్ అన్ని ఉంటారు కాబట్టి. సో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ కల్లా, నితీష్ కుమార్ బయటకు వెళ్తున్నారు,
ఎన్డీఏ నుంచి అనేది ఒక ప్రచారం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 ఇయర్స్ గవర్నమెంట్ అండ్ మళ్ళీ అప్పుడు జనరల్ ఎలక్షన్ అప్పుడు ఏమవుద్ది తెలియదు కానీ ఇట్లా ఈ మధ్యలో. మీరు అబ్జర్వ్ చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి మాట ఇదే? వైఎస్ఆర్ వాళ్ళు టు ఇన్స్టిగేట్ సో మెనీ థింగ్స్ దిస్ అండ్ అవన్నీ ఎట్లా నమ్ముతాం అట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్. ఐ డోంట్ థింక్. ఒక లీడర్ చెప్పండి నాకు, నేను మాట్లాడకూడదు. ఐఎమ్ ఏ కిడ్ బిఫోర్ దెమ్ పాలిటిక్స్లో అదర్వైజ్ దే కాంట్ స్టాండ్ బిఫోర్ అదర్వైజ్. మామూలుగా అయితే పాలిటిక్స్లో నేను చాలా చిన్న 3 మంత్స్ ఓల్డ్, వాళ్ళేమో డికేట్స్. కానీ రాజ్యాంగం మీద కానీ చట్టాల మీద కానీ పూర్తి అవగాహన ఉంది. పాలిటిక్స్ ఏముంది, అందరూ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఈవెన్ విజయసాయిరెడ్డి కానీ, విజయసాయిరెడ్డి వాజ్ మేమంతా ఒకసారి పెరిగామండి. ఈ వాజ్ చార్టెడ్ అకౌంటెంట్. సో మేమంతా ఒకేసారి పెరిగాం. లేకపోతే ఎవరు ఉన్నారు మిథున్? కానీ సిట్ అండ్ డిస్కస్ విత్ మీ ఆర్ ఈనా అవినాష్ మళ్ళీ యంగ్స్టర్స్. మేమేమో చదువుకొని అంతా బాగా పండిపోయి వచ్చిన వాళ్ళు. మేబీ ఐఎమ్ మంత్స్ ఓల్డ్ పాలిటీషియన్ బట్ కీపింగ్ దట్ అసైడ్, గురుమూర్తితో కూర్చుంటావా ఎవరు చెప్పండి? రాజ్యసభలో కూర్చుంటావా, అయోధ్య రామరెడ్డితో కూర్చుంటావా, లేకపోతే హూ? అది ఆ దాకా వెళ్ళదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 ఇయర్స్ గవర్నమెంట్ అండ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వాజ్ దే ఆర్ యాంటిసిపేటింగ్ నథింగ్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారం జనరల్గా ఏంటంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, మీరు పెట్టుబడులు పెట్టద్దు, కన్నుమూసి కన్ను తెలిసే లోపల 5 ఇయర్స్ వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది, చంద్రబాబు నాయుడు అని శిశుపాలులాగా పాపాలు పండిపోతున్నాయి ఆయన, ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కదా. వాళ్ళకి అలవాటే కదా అది. అది ఎఫెక్ట్ కదా రాష్ట్రం మీద. వాళ్ళకి ఎఫెక్ట్, నమ్మే వాళ్ళు ఉంటే ఎఫెక్ట్ అవుతుందండి. బట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ హిస్ అబిలిటీ దిస్ టైమ్. చంద్రబాబు గారి క్యాపబిలిటీస్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఏంటి, చంద్రబాబు గారి విజన్ ఏంటి ప్రజలు చూడబోతున్నారు. అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఈ 5 ఇయర్స్ మీరు అసలు ఈ స్టేట్ని ఏ విధంగా షేప్అప్ చేస్తాడు చూడబోతున్నారు, మనం అందరం చూడబోతున్నాం. విజన్ విషయంలో ఆయన తప్పట్టడానికి లేదని కేటీఆర్ కూడా. అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ కూడా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఆయనకున్న క్యాపబిలిటీస్ ఇండియాలో ఐ థింక్ హీఈస్ ఆల్మోస్ట్ టాప్ మ్యాన్. టాప్ ఫ్యూ సార్. రూల్ ఆఫ్ లా లేదు రాష్ట్రంలో, అల్లకల్లోలం జరిగిపోతుంది. ఎక్కడ రూల్ ఆఫ్ లా? ప్రచారం చేస్తూ వాళ్ళు లెటర్లు కూడా రాస్తున్నారు కదా కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు. అనేది లేదు అంటానికి ఎక్కడ ఈ 2 నెలల్లో ఎక్కడ జరిగిందండి అన్యాయం జరిగింది? ఎక్కడ చూపించండి? ఓన్లీ వయలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. వయలెన్స్ అసలు ఎక్కడ జరిగిందని ఇక్కడ యాట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వయలెన్స్ ఆయన చేశాడు. హీ అలౌడ్ వయలెన్స్. ఎంతమంది దళితులను చంపేశారండి ఆయన. ఆయనకున్న పెద్ద హ్యాబిట్ ఏంటంటే ఎవరు ఆయనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని చంపేస్తాడు. అది దళితుల వర్త స్టాండ్ సపోర్టర్స్ టు జగన్మోహన్ రెడ్డి. హీ కిల్ దెమ్. రెడ్డిస్ వారు స్టాండ్ సపోర్ట్ దెమ్. తందేశాడు కాలుతో వాళ్ళని. సో ఆయనకి అది అలవాటు. ఈయన అట్లా కాదు. మీరు రెడ్డిస్ని అన్యాయం చేశాడు అంటున్నారు, బట్ ఆయన రెడ్డిస్ సపోర్ట్ చేశారు, మొత్తం పదవులు వాళ్ళకే ఇచ్చారని కదా ఆయన మీద ఉన్నటువంటిది. వాళ్ళకి ఇచ్చారని మరి ఓట్లు ఎందుకండి ఇటేశారు? ఓట్లు వేయటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు సలహాదారులు తీసుకోండి, లేదంటే ఇప్పుడు జవహర్ రెడ్డి సిఎస్, ఆయన అప్పట్లో రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ. దట్ ఈస్ ఎ బ్యూరోక్రసీ అండి. బ్యూరోక్రసీ నెవర్ మేక్స్ యూ టు విన్. బ్యూరోక్రసీ ఈజ్ ఎ బ్యూరోక్రసీ. మీరు పవర్లోకి వచ్చినాక మీ దగ్గరకు వచ్చే అసిస్టెంట్లు వాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టేసేయండి. పొలిటికల్ లీడర్స్ చూస్తే ఈయనకి ఎవరెవరు అయితే స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు, ఏ వర్గాలు చేసినాయి, ఆ వర్గాలను ఏం చేశారండి? వాళ్ళకి మెయిన్ వర్గాలు ఏంటి? దళిత్స్, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు అంటాడు. ప్లస్ రెడ్డిస్, రెడ్డిస్ యాజ్ ఇట్ ఈస్ యువర్ మై క్యాస్ట్ క్యాస్ట్ బేసిస్ మీద. మరి వాళ్ళంతా 50% వెళ్ళిపోయారు. దళితులు ఇంకా నిలబట్టుకుని ఉన్నారు. నేను కొంతమంది అన్న ముస్లిమ్స్ ఎన్డీఏలో బీజేపీ ఉందని భయపడి మీ దూరం అయ్యారు. సో ఇదంతా అంతేగాని దీనివల్ల అవుతుంది వయలెన్స్ అవుతుంది అనేది తప్పండి. అది చూడండి, ఒక 6 మంత్స్ చూడండి వాట్ విల్ హ్యాపెన్. గ్రోత్ ఏది? మీ గవర్నమెంట్లో ఇంత డెవలప్మెంట్ లేదు. మీ గవర్నమెంట్లో యూ హ్యావ్ అలౌడ్ వయలెన్స్. మీ గవర్నమెంట్లో అసలు అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి డెఫినేషన్ లేదు. నోబడి కెన్ డిస్క్రైబ్ దట్ దిస్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ నిజంగా విమర్శించేవి కాదండి, దీస్ ఆర్ ద ట్రూత్స్ ఫ్యాక్ట్స్. సో ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో సార్ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినప్పుడు శ్రీకాకుళం నుంచి కొంతమంది ఎస్సీలు వాళ్ళు సైకిల్ వేసుకొని ఆ అరెస్ట్ని నిరసిస్తూ తిరుపతికి వచ్చారు. పుంగనూరుకు రాగానే వాళ్ళ చేత బట్టలు ఇప్పించేసి
మొత్తం నేకెడ్గా వాళ్ళని కించిపరిచారు. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అదే ఆయన ఆయన చేసే దౌర్జన్యం అదే. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉండేదండి. ఎవరు అడుగు పెట్టినా ఆయన పర్మిషన్ కావాలి, ఎవరు పాలు పోయాలంటే ఆయన పర్మిషన్ కావాలి, ఎవరు పల్పు తీయాలంటే ఆయన పర్మిషన్ కావాలి, ఎవరు గ్రానైట్ తోలాలంటే ఆయన పర్మిషన్. దట్ వాస్ ద కంట్రోల్ యాజ్ గాట్. ఏదైనా చేస్తాడు ఆయన. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏంటి సిచ్యువేషన్? ఆయన హీఈస్ నో మోర్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. పక్కకి వెళ్ళిపోయాడు. అన్ని తీసేశారు. ఎవిడెన్స్లు అన్ని క్రియేట్ చేయకుండా ఏం దొరకకుండా తీసేసి పారిపోయాడు. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు ఎవరినైతే అవమానించారో ఆ రోజున కనపడితే కొట్టేటట్టున్నారు. ఇప్పుడు మనం రెడ్డప్ప గారి మా ఎక్స్ ఎంపీ వాళ్ళ ఇంటికి వస్తే మిథున్ రెడ్డి వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి మీరు చూశారు కదా, కొట్టేటట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు అయ్యండి. ఇది కావాలని చేసి ఈజ్ నాట్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ, ఇట్ ఈస్ బిట్వీన్ ద పర్సన్స్. అది ఇప్పుడు ఎవరినైతే అక్కడ దళితుల్ని అవమానించారు వాళ్ళని మళ్ళా తీసుకొచ్చి అక్కడ గర్వంగా నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నట్టు అనిపించలేదా మీకు ఎప్పుడు? ఉంటుంది. బట్ పొంగనూరు ఈజ్ డిఫరెంట్. పొంగనూరు ఈజ్ నాట్ మై ఇన్ మై కాన్స్టిట్యున్సీ. నేను ఊరికే పొంగనూరు నా కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టిపోయాను అనుకోండి, ఎక్స్ట్రా ఎలిమెంట్ అయిపోతాం. నేను రాజంపేట వెళ్తే రాజకీయాలు త్వరలో బాగా అవగాహన చేసుకున్నట్టు. ఇప్పుడు నువ్వు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యున్సీ అంటారు. అది అంత దాకా రాకూడదు. ఐ హావ్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. స్టేట్లో ఏదైనా లీడర్షిప్ ఇచ్చి నువ్వు చెయ్యి అంటే ఐ హ్యావ్ ఎ రైట్. అదర్వైజ్ నా 7 సెగ్మెంట్లు దాటి భౌగోళికంగా దాటినా కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యున్సీ అనే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ ఒక నిర్ణయం తీసుకుంది, సుప్రీంకోర్టు కూడా. సుప్రీంకోర్టు సెంట్రల్ ఏం తీసుకోలేదు, సుప్రీంకోర్టు తీసుకుంది. వాళ్ళు క్రిమినల్ ఏర్ వద్దు బట్ వర్గీకరణ ఓకే అన్నారు. దీని మీద మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు స్టేట్స్లో? స్టేట్స్లో ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదండి. బాబు గారు మన మేనిఫెస్టోలోనే పెట్టాము. తర్వాత బాబు గారు ఎలక్షన్ ముందే అనౌన్స్ చేశారు. మీరు అనంతపూర్ మీటింగ్ ఒకటి, మీటింగ్లో బాబు గారు ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అని చెప్పారు. కొత్తగా చేసేది ఏం లేదు. నౌ ద సుప్రీంకోర్టు అది 2004 అంతకుముందు మనం చేసాం. యాక్చువల్లీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చేసింది అసెంబ్లీ చేస్తే దాన్ని అప్పుడు సుప్రీంకోర్టులో 2005లోనో 2004లోనో చెన్నై అనే కేసులో నో ఇది ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ గ్రూపు, యూ కెనాట్ డివైడ్ దెమ్ ఇన్ టు కేటగరైజేషన్ అని చెప్పి అంటే అప్పుడు దీన్ని తీసేశారు. ఇప్పుడు నౌ ద సేమ్ సుప్రీంకోర్ట్ మా అర్లియర్ డెసిషన్ కాదు, ఇప్పుడు లార్జర్ బెంచ్ పాస్ చేస్తున్నాం, నౌ చేయండి అని వాళ్ళు చెప్పట్లా. టేక్ యువర్ ఓన్ డెసిషన్ అంటున్నారు. అవును, స్టేట్స్కి ఇచ్చారు. స్టేట్స్కి ఇచ్చారు. స్టేట్స్ హ్యావ్ గాట్ ది పవర్ టు టేక్ ఏ డెసిషన్ అన్నారు, కానీ చేయండి అని మాత్రం వాళ్ళు చెప్పలేదు. మీరు జడ్జిమెంట్ కానీ చూస్తే వెరీ స్ట్రాటజిక్గా చెప్పారు. అండ్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ క్రిమినల్ ఎయిర్, వై డోంట్ వీ అప్లై యాజ్ బీసీస్కి ఎట్లా అప్లై చేసాము, ఎస్సీ ఎస్సీస్ కూడా అప్లై చేయొచ్చు కదా అని ఒక సలహా ఇచ్చారు. పాసింగ్ కామెంట్ అది, యూ కాంట్ సే ఇట్ ఈస్ ఎ జడ్జిమెంట్. పాసింగ్ కామెంట్ చేశారు. ఇది కూడా డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు. దే హ్యావ్ ద పవర్, ఇఫ్ దే వాంట్ దే కెన్ టేక్, ఇఫ్ దే డోంట్ వాంట్ దే డోంట్ వాంట్. దట్ ఈస్ ద జడ్జిమెంట్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మరి జడ్జిమెంట్ ఓకే, ఎప్పుడైనా జడ్జిమెంట్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు మా బాబు గారు ఉద్దేశం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ హీ ఆయన చేస్తామని అన్నారు కాబట్టి, బట్ ఆయన ఒక క్లాజ్ పెట్టారు. చాలా మందికి ఆ క్లాజ్ చదవట్ల. ఇట్ విల్ బి డన్ ఆన్ ప్రపోర్షనేట్ బేసిస్, నిష్పత్తి ప్రకారం చేస్తాను అనే విషయం చెప్పారు. అది కూడా డిస్ట్రిక్ట్ యూనిట్ అనేది మీ రివ్యూ మీటింగ్ లో చెప్పినట్టున్నారు. నిష్పత్తి ప్రకారం చేస్తాము, డిస్ట్రిక్ట్ యూనిట్ ప్రకారం చేస్తామని చెప్పి చెప్పారు. దానికి ముందు కుల గణన జరగాలి. నిష్పత్తి అంటే ఎట్లా వస్తుంది మనకి, ఎవరు కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రపోర్షన్ తెలుస్తుంది. ఆ ప్రపోర్షన్ ప్రకారం డిస్ట్రిక్ట్ యూనిట్గా చూసుకుంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి చేస్తా ఉన్నారు. అదంతా జరిగిన తర్వాత దట్ ఈస్ హిస్ డిస్కషన్ టు టేక్ ఏ కాల్. మీరు వ్యక్తిగతంగా ఏంటి, వ్యక్తిగతంగా దీన్ని ఆహ్వానిస్తున్నారా? నేను ఆహ్వానించడం లేదు, సపోర్ట్ చేయటం లేదు. నా ఒపీనియన్ అయితే ఇట్ షుడ్ గో టు ద పార్లమెంట్. పార్లమెంట్ ఈస్ ద సుప్రీం, పార్లమెంట్ ఈస్ ద సుప్రీం అథారిటీ ఇన్ దిస్ కంట్రీ, అండ్ ఇట్ షుడ్ బి డిసైడెడ్ ఇన్ ద పార్లమెంట్. విఘ్నులు ఉన్నారు అక్కడ. లైక్ ఎనీ అదర్ బిల్, దిస్ షుడ్ ఆల్సో బి పాస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. లీవ్ ఇట్ టు డిస్కషన్, అండ్ ఇఫ్ ఇట్స్ నెససరీ రిఫర్ ఇట్ టు జేపీసీ, దెన్ పాస్ అన్ యాక్ట్ వాట్ ఎవర్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ ది జేపీసీ. అంతేగాని ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది ఈమని, సుప్రీంకోర్టు ఈమని జడ్జిమెంట్ ఇవ్వలేదు.
టేక్ డెసిషన్ అని ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దళితులు అంటే ఎస్సీ ఎస్టీ మాల మాదిగ రెండు వస్తాయి కదా, ఇప్పుడు రెండు గ్రూపులుగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కృష్ణ మాదిగ ఏమంటున్నారు, మందకృష్ణ మాదిగ ఈ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి, విద్యా ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంకొకవైపు మాజీ ఎంపీ హర్ష కుమారు ఎలా ఇస్తారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చూస్తామని ఒక ఉద్యమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏంటి ఇది వాళ్ళు వీళ్ళు ఉద్యమాలు చంద్రబాబు గారు డెసిషన్ తీసుకోవడానికి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయవండి, నెయ్యర్ మాధకృష్ణ ఆరు హర్ష రెండు చేయవు. ఆయన డెసిషన్ తీసుకోవాలి, ఆయన ప్రామిస్ చేసిన ప్రకారం ఈ ఎన్యూమరేషన్ జరగాలి, ఏ కులం ఎక్కువ ఉందనేది జరగాలి, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ చేయాలి, దాని ప్రకారం ఆయన చేస్తారు. వీళ్ళు ఏం చెప్పినా ఏం పని మామూలు బాగా చెప్తాం. ఇప్పుడు హర్ష కుమార్ గారు ఉన్నారు అని ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారంటే ఈ షుడ్ గివ్ 100 రీజన్స్, ఈయన ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ఈ విల్ గివ్ 100 రీజన్స్. కంబైన్డ్ ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు, బైఫర్కేషన్ అయిన తర్వాత సిచ్యువేషన్ వేరు. కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. మరి అది అది మంచిగా చూడా వాళ్ళకి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే హర్ష కుమార్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? తెలియదు, చెప్పలేం. హర్ష కుమార్ గారు సొంతంగానే చేస్తున్నారా లేకపోతే చెప్పలేం. ఈయన సపోర్ట్ ఉందా, ఆయన ఏ ఉద్యమం ఏం కావాలని చేస్తున్నారు, ఆయన కూడా ఇంకా ఏం మేనిఫెస్టో ఏం రిలీజ్ చేయలేదు. వాట్ హీ వాంట్స్, ఊరికే వర్గీకరణ వద్దని అంతే, వర్గీకరణ అవసరం లేదు వద్దు అని. వర్గీకరణ వద్దు ఎందుకు వద్దు అనేది ఆయన చెప్తాడు కదా, కొన్ని వద్దు ఈ వద్దని స్టాటిస్టిక్స్ కావాలి కదా. రేపు వద్దు చంద్రబాబు గారు సీఎం గారు నేను ఎందుకు చేస్తున్నాను అనేది ఓ పెద్ద ఆర్డర్ పాస్ చేస్తారు, వాటిని అనేది నెగెట్ చేయగలిగారు కదా. సో అది 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 మీరు యాజ్ పర్ ది రూల్స్ వీటి పరిధిలో మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పొలిటికల్ యాంగిల్ చూసుకుంటే మనకి 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ అనేదాన్ని ఏ విధంగా ఎలివేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూసాం. ఇప్పుడు ఈ వర్గీకరణని బేస్ చేసుకొని ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి పెద్ద అల్లకల్లోలం రాష్ట్రంలో చుట్టించబోతున్నారు. అల్లకల్లోలం ఉండదు, ఏం ఉండదండి, అంటే ఆయన ఆయన భాష లేదు, ఆయన ఆయన అది కూడా ఆయన ఇన్నోసెన్స్ అనే చెప్తాను నేను. మీరు చూడండి, ఇప్పుడు మీరు వర్గీకరణ వద్దంటుంది మాలలు, వాళ్ళు ఎవరితో ఉన్నారు ఇప్పుడు దాకా, ఎవరితో ఉన్నారు? జగన్తో ఉన్నారు కదా. ఇప్పుడు గొడవ చేస్తే కూడా ఏమైద్ది ఆయన? అంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా, మిగతా ఇష్యూస్ వేరు. బట్ ఇది ఇప్పుడు మనం బంగ్లాదేశ్ చూస్తున్నామండి, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఏమైంది, ఫ్లేవర్ అయింది కదా. సో బంగ్లాదేశ్కి ఈ చిన్న ఉద్యమానికి చెప్పలేమండి, దిస్ ఈస్ ఏ డిఫరెంట్. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఆర్డర్ని వ్యతిరేకిస్తూ వర్గీకరణ చేస్తాం అనేది మనం లీగల్గా పోతే రివ్యూ పిటిషన్ వేసుకోవడం అనేది ఒకటి లీగల్ పద్ధతి. వాళ్ళు ఫుల్ బెంచ్ ఇచ్చింది కదా, ఫుల్ బెంచ్, 7 మెంబర్స్ ఫుల్ బెంచ్ కూడా ఇట్ కెన్ బి రివ్యూడ్, అది దట్ ఈస్ పాసిబుల్. అది వాళ్ళు చేసే పని, మేము సజెస్ట్ చేయము. యాజ్ ఏ టీడీపీ వీ డోంట్ సజెస్ట్, వి స్టిక్ టు బాబు గారు వర్గీకరణకి ఒప్పుకున్నారు కాబట్టి ఒప్పుకున్న దానిలో వీ ఓన్లీ యాంటిసిపేట్ దట్ హీ విల్ స్టిక్ టు హిస్ ప్రామిస్, ప్రపోర్షనేట్గా డిస్ట్రిక్ట్ యూనిట్గా చేస్తారు అనేది మేము వీఆర్ ఎక్స్పెక్ట్. అంతేగాని రివ్యూకి వెళ్ళమని మేము చెప్పాము, దిస్ అగెన్స్ట్ మై పార్టీస్ డైరెక్షన్. సో అట్లని చెప్పి హర్ష కుమార్ గారు ఏం చేస్తున్నారు అని మనం కామెంట్ చేయలేము, లేకపోతే కృష్ణ మాదిగ ఏం చేస్తున్నాడు అనేది కామెంట్ చేయాలి. అంటే దాని పొలిటికల్ గా ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, స్టేట్ ఇంటెలిజెన్స్. పొలిటికల్ గా కూడా ఏమీ ఉండదండి, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మచ్. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టినప్పుడు ఏమైంది అక్కడ అనేది హిస్టరీ చెప్తుంది కదా, లేటెస్ట్ హిస్టరీ చెప్తుంది కదా. ఇప్పుడు హర్ష కుమార్ అనే అతన్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఒక పెద్ద వ్యూహాన్ని రచించి ఆంధ్రప్రదేశ్లో అన్సర్టనిటీ తీసుకుంటారు. ఆ వ్యూహం వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్? మీరేమనుకున్నారో అది చేయలేరు కదా, డెవలప్మెంట్ అంత ఉండదండి. దిస్ గ్రూప్ అంత వైలెంట్ గ్రూప్స్ కాదండి ఇవన్నీ. వీ ఓన్లీ ఫైట్ ఫర్ లీగల్గా ఫైట్ చేసుకుంటాం, కానీ వైలెన్స్ చేసి లేకపోతే చేసే గ్రూపులు కాదండి. ఈ హిస్టారికల్గా చూడండి, దే నెవర్ డూ దట్. దీస్ పీపుల్ ఆల్ లా బైండింగ్, గాడ్ ఫియరింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ గాడ్ ఫియరింగ్ ఉంటారు, లా బైండింగ్ ఉంటారు. దే నెవర్ ఇండల్జ్ ఇన్ వయలెన్స్ అండ్ ఆల్ దాట్. వీ వాంట్ లీగల్గా మాకేం కావాలో అది చేస్తా అని ఫైట్ చేసుకుంటారు. అవతల రెచ్చగొట్టినా రెచ్చిపోరు వీళ్ళు.
మీరు చూడండి హిస్టారికల్గా ఎనీ మూమెంట్ యూ టేక్ ఇట్ డజంట్ హ్యాపన్. ఇది జరుగుతున్న టైంలోనే ఆయన రెచ్చగొట్టినా కూడా ఏమవదు అని మీరు అంటున్నారు. ఓకే, అది జరగకుండా ఉండాలని కోరుకున్నాం. బట్ ఇది జరుగుతున్నటువంటి సమయంలోనే అంబేద్కర్ విగ్రహం విజయవాడలో దాని మీద గత 4 రోజుల నుంచి ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం కానీ ఆ చుట్టుపక్కల కానీ ఏది ముట్టుకోలేదండి. ఈయన పేరు అంబేద్కర్ గారి పేరు కంటే పెద్ద అక్షరాల్లో పెట్టాడు కాబట్టి అది తీసేశారు. ఎవరు తీశారు అది, ఎవరు తీశారు అనేది ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళు ఇప్పుడు బ్లేమింగ్ ఏమి నడుస్తుంది, వాళ్ళు మీరు తీశారంటారు వీళ్ళే మాట, బట్ హూ నోస్ ఎవరు తీశారు అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా. చాలా కష్టం. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు చేశారు అని వాళ్ళు అంటారు, వీళ్ళే ఉంటారు మాకు సంబంధం లేదు, కావాలంటే మీరు ప్రూఫ్ చూసి చూడండి మా పార్టీకి సంబంధం. బ్లేమింగ్ గేమ్ అండి. అంబేద్కర్ స్టాచ్యూ ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని కదిలిస్తే ఏం డిస్టర్బ్ చేయొచ్చు అనేది ఎవరికి అవసరం? ఇప్పుడు గవర్నమెంట్ అవసరం లేదు మరి. ఇప్పుడు అదే చెప్తుంది, ఇప్పుడు రిజర్వేషన్ బ్లేమ్ చేస్తే ఎట్లయితే ఆ రిజర్వేషన్ అంశం ఉంది, ఇంకో పక్క ఇలాంటి యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. ఇది మీకు మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో డెవలప్మెంట్, దానికి అడ్డీలు అనిపించట్లేదా మీకు? ఏమి ఉండదు డెవలప్మెంట్ కి, వీటికి అన్నిటికీ ఏమి ఉండదు. దీస్ ఆర్ ఆల్ షార్ట్ లివ్డ్. ఈ లోపు సాల్వ్ చేసేస్తారు బాబు గారు ఈ ఇష్యూని, ఆయన అనుకున్న విధానం కానీ లెక్క పెడితే మేబీ మంత్స్ పడుతుంది, అంత ఈజీ కాదు. ఇంతకు ముందులాగా అయితే సంవత్సరాలు పట్టదు, ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫ్యూ మంత్స్లో ఎంత లెక్కలు వచ్చేస్తాయి, కులగణన అంత వచ్చేస్తుంది. వచ్చేసి డిస్ట్రిక్ట్ యూనిట్గా ఎట్లా ఉంది అనేది ఊరికే అని క్లిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాని ప్రకారం ఆయన చేస్తే ఇట్స్ ఓకే. అట్లా సో మీకైతే హోప్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వాళ్ళు వేరే చెప్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారని ఎక్కడ, అసలు ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసింది, జగన్ కి రిపోర్ట్ చేయరు కదా. జగన్ చేయదు మరి, గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసింది ఇంటెలిజెన్స్. ఏదో జరుగుతుంది అనేది అది పెద్ద థ్రెట్ గా కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను. వీళ్ళకి ఇంటెన్షనల్ గా చేస్తే, ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ కమింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్స్ దెన్ వీ షుడ్ థింక్ ఆఫ్. ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్స్ అనేది, అంటే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళారనుకోండి. ఆల్రెడీ మీరు జిల్లా యూనిట్ అని అంటున్నారు, ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నామని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు ఏంటి సిచ్యువేషన్ చూడాలి మరి. అది ఎంతవరకు వీళ్ళు సీరియస్గా తీసుకు, యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర ఇస్ కన్సర్న్ ఇది జరగదనే అనుకుంటున్నాను. ఇది ఇంత మూమెంట్ రాదు అనుకుంటున్నాను. మూమెంట్ ఏది రాదు సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఫస్ట్ మూమెంట్ లేదు. ప్రత్యేక ప్యాకేజీ కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు, కానీ ప్రత్యేక హోదాని మూమెంట్ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి 2019 ముందు సక్సెస్ అయ్యారు కదా, ముఖ్యమంత్రి అయితే అయ్యారు కదా. బట్ ఆయన ఏం చేయలేదు కదా, హోదా రాకపోతే రాకపోయింది. ఆయనైతే సక్సెస్ అయ్యారుగా. హర్ష కుమార్ అనే ఒక ఫిగర్ ఈజ్ నాట్ స్మాల్ లీడర్ కదా, ప్లస్ కమ్యూనిటీ వైజ్ కూడా అతను ఫేస్ ఆఫ్ ది కమ్యూనిటీ, వన్ ఆఫ్ ది ఫేస్ కదా. సో అందుకు నేను మిమ్మల్ని అంత అడుగుతున్నాను. లేదు, నేనైతే ఐ డోంట్ యాంటిసిపేట్ ఎనీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది రీజనబుల్ గానే జరుగుతుంది, జరిగితే అంటే అందరికి యాక్సెప్టబుల్ గానే ఉంటుంది. ఇక ఇంటెన్షనల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఏదో వైలెన్స్ చేయాలి, ఇదేదో డిస్టర్బ్ చేయాలని చేస్తే మనం చెప్పలేం. ఆ చేసేవాడికి ఎట్లాగో ఉంటుంది. అంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా అసహనం ఉంది అనేది కూడా వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే ఉంది కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా అసహనం అనేది ఇది ఎట్లా ఉందంటే, నేను కూడా మెనీ స్టేట్స్ తో మాట్లాడానండి. ఎవరైతే ఎక్కువ మంది ఏ స్టేట్స్ లో ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఢిల్లీలో మూమెంట్ కూడా తీశారు, ఫ్యూ థౌజండ్స్ వచ్చారు, బాగా చెప్పారు ఇది వద్దు మాకు అని. సో వాళ్ళంతా ఏంటంటే ఎవరు ఏ స్టేట్లో ఎవరు మెజారిటీ ఉన్నారో వాళ్ళు వద్దంటున్నారు, మైనారిటీ ఉన్న వాళ్ళు కావాలంటున్నారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారనేది చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ వద్దనే వాళ్ళు ఉద్యమం తీశారు, ఇంకా 4 రోజులు పోయిన తర్వాత కావాలనే వాళ్ళు తీస్తారేమో. తీస్తారు కదా, ఆటోమేటిక్గా తీస్తారు కదా, తీసుకుంటే అదే నేను ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మండల కమిషన్ చూసాం ఏమైందో, మన ఇండియాలో జరిగిందే కదా మండల కమిషన్, విపి సింగ్ రమేష్ చాలా గొడవలు అయినాయి, వైలెన్స్ అయింది, ఇప్పుడు అంత దూరం పోదని అనుకుంటున్నాం. ఇది జగన్ కి ఒక వెపన్ లాగా ఉపయోగపడదు అంటారా? పడకుండా చేయగలగాలి, దట్ కేపబిలిటీ బాబు గారికి ఉంది అనుకుంటాను. వెపన్ లాగా పడకుండా చేయ, ఇదైతే పొంచి ఉన్న ప్రమాదంగా భావిస్తారు మీరైతే? నేను అనుకోవట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్, కావాలని చేసినది ఏది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు మేము బంగ్లాదేశ్లో తీసుకున్నారు, ఇందాక ఎగ్జాంపుల్ కోట్ చేశారు,
అది ఒకళ్ళు చేస్తే అయ్యేది కాదు. ఇట్ ఈస్ ఇంటెన్షనల్ కాదు, ఇట్ ఈస్ ఒరిజినల్. ఆ ఆపరేషన్ తట్టుకోలేక జనాలు తెగ పెట్టి మొత్తం ఇక మీకు కంట్రోల్ తప్పుతుంది కదా. నార్మల్గా టార్గెట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలను కూడా టార్గెట్ చేసుకోవాలి. అవును, తీసేసారు చీఫ్ జస్టిస్ పక్కన పెట్టేశారు వీళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఫర్నిచర్లు తీసేయడం మాస్ మూమెంట్. శ్రీలంకలో చూసాం అండ్ ఎకానమీ వాజ్ ఇన్ డోల్డ్రమ్స్, పీపుల్ రోడ్ మీదకి వచ్చి ఏం చేస్తారని. సో అట్లా దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండదు. దిస్ ఈస్ ఆరిజిన్ ఉండాలి మనసులో, థ్రస్ట్ ఉండాలి కడుపులో, మంట అంటారు చూసారా అది ఉన్న వాళ్ళు. సో అదైతే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈయన హ్యాండిల్ చేస్తారనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ని ఖచ్చితంగా. ఆయన ఆ వెపన్ ఆయన చేతిలో అది వెపన్ కాకుండా అయితే చూస్తారు. ఇప్పుడు ఈరోజుకి 2 మంత్స్ కంప్లీటెడ్, జూన్ 12 తారీఖు ప్రమాణ స్వీకారం, 3rd మంత్లోకి ఎంటర్ అయ్యారు. ఈ 2 మంత్స్లో ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ లాగా వ్యవహరించినట్టు అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే తడబాటు కనిపిస్తుందా? ఆయన సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్ లాగా కనబడుతుంది నాకు. అన్ని ఏరియాల్లో ఈ స్టార్టెడ్ ఇనిషియేటింగ్ యాక్షన్స్ అన్ని ఏరియాల్లో టువార్డ్స్ దట్ సూపర్ 6 కూడా. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మీటింగ్ పెట్టేశారు. సో తర్వాత పెన్షన్స్ ప్రామిస్ చేసినవి ఇచ్చేశారు, 1 బై 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ హిమ్ యాజ్ ఎ సీనియర్ అడ్మినిస్ట్రేటర్. పాలిటిక్స్ ఇంకా ఇప్పుడు పాలిటిక్స్ చేసే అంత అవతల పాలిటిక్స్ చేసే మనిషి కూడా లేడు. సో విత్ 11 సీట్స్ వాట్ పాలిటిక్స్ ఇల్డు. సో ఆయన కూడా 40-50 సీట్లు ఉంటే ఏ పాలిటిక్స్ ఇదంతా ఉంటుంది. మీరు 11 వైపు చూస్తున్నారు, తను 40% ఓట్ బ్యాంక్ చూస్తున్నాడు కదా. 40% ఓట్ బ్యాంక్ అవ్వదు కదండి, హూఎవర్ ఈస్ మెజారిటీ అంతే. 51 is 51, నాట్ 49. అఫ్కోర్స్, కానీ అతను నేను బలంగా ఉన్నానని చెప్తున్నాను కదా. 40 ఆయన చెప్పడం బోల్డ్ అని చెప్తాడు. ఐఎమ్ సే ఇట్ ఈస్ 51, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ, ఇట్ ఈస్ 51. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 49.5, యూఆర్ నాట్ దేర్, దట్ ఈస్ డెమోక్రసీ అంతే. బట్ బలంగా ఉన్నాం వచ్చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్తుంటాడు. ఆయనకి ఆయన ప్లాటానిక్ ఐడియాస్ అంటారు. మీకు గ్రీక్ ఫిలాసఫీ కానీ ఐడియా ఉంటే, గ్రీక్ గుర్తుంది కదా, అరిస్టాటిల్, ప్లాటో, ఇవి ప్లాటానిక్ ఐడియాస్ అని అంటారు. ఏంటంటే హైపోథెటికల్, ఈ రాజ్యం ఎట్లా ఉండాలి, విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్. ఇంటెలిజెన్స్ని అందరిని ఒక చోట పెట్టి సంపర్కం చేయాలి కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ పుడతారు, వాళ్ళు రాజ్యాన్ని బాగా వెళ్తారు. దట్ ఈస్ ఆల్ హైపోథెటికల్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది కూడా అట్లాగే హైపోథెటికల్, ఇదైతే అవుతుంది. ఆయన సింపుల్గా డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారని ఆయన నమ్మాడండి, విచ్ ఇస్ ఫెయిల్డ్. ద కాన్సెప్ట్ ఇస్ ఫెయిల్డ్. అభివృద్ధి అక్కర్లేదు, ప్రజల సంక్షేమం నాకు అక్కర్లేదు, డబ్బులు పడేస్తే వాళ్ళు వేస్తారు ఓట్లు, ఐ విల్ బికమ్ అనదర్ టర్మ్ అని అదేదో అనుకున్నాడు, విచ్ ఇస్ ఫెయిల్డ్. ఇంక ఇవన్నీ హైపోథెటికల్, ఎవడు నమ్ముతాడండి. ఓకే, ఆయన హైపోథెటికల్ అనుకుందాం, ఈయన వచ్చి 3rd మంత్ అవుతుంది. అయితే మీరు చెప్పినట్టు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ లాగా కనిపిస్తున్నారు అంటున్నారు మీరు. మీకు క్యాడర్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే అనుకున్నారో అధికారంలోకి రాకముందు, క్యాడరు కానీ లీడర్లు కానీ, అంటే ద్వితీయ శ్రేణి లీడర్స్, అది చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక భావం వల్ల కనిపించట్లేదు మీకు? ఇప్పుడే 2 మంత్స్లో ఏమవుతుందండి, ఇసి మనం హౌస్ని సెట్ చేసుకుంటున్నాం. సో ఇల్లు ధ్వంసం అయిపోయింది, సెట్ చేసుకుంటున్నాం, ఈ నీడ్ టైం. ఇప్పుడు ఇప్పుడే కావాలి అంటే అవ్వదు కదండి. ఇప్పుడు ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఏదో ఎవరో ఎమ్మెల్యేలు అన్నట్టుంది, నేను ఇప్పుడు నేను ఏదో చేసి వచ్చాను, నా ఇవాంటి ఇప్పుడు ఇప్పుడు అని చేస్తా అంటే నేను యూ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్ కదా. మీకు అది ఫేస్ చేయట్లేదా మీరు క్యాడర్ నుంచి మీరు వెళ్ళినప్పుడు? క్యాడర్ నుంచి ఏం లేదు మాకు, మేము గెలిపించాము, ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించాము, కానీ అటుకి నెరవేరట్లేదు. ఇంత తొందరగా ఎట్లా నెరవేరుతాయండి, వాళ్ళకు కూడా ప్రజలకు కూడా తెలుసు కదా. సో జరుగుతున్నాయి, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, ఖచ్చితంగా నెరవేరుతాయి. గివ్ అస్ సమ్ టైమ్. మీరు చెప్పేది 2029కి నెంబర్ 1, 2050కి ఓల్డ్ నెంబర్ 1 అయి కాదు, వాళ్ళకి కావాల్సింది 1 ఇయర్ అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి, 2019 నుంచి 2024 మధ్యలో సఫర్ అయి ఉన్నాము, ఆ సఫర్ అయిన దానికి రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఒక కసి వాళ్ళల్లో ఉంది కదా. ఏ విధంగా తీర్చుకుంటారు రివెంజ్? ఈజ్ ఇట్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్? ఆరు మనుషులను హర్ట్ చేసుకుంటారా, లేకపోతే ఆయన కేసు పెట్టాడు కదా అంటే మీరు కూడా కేసులు పెడతారా? ఈజ్ ఎ విండిక్టివ్ పాలిటిక్స్. లెటస్ బికమ్ పాకిస్తాన్, లెటస్ బికమ్ ఆఫ్రికన్ కంట్రీస్. పాకిస్తాన్లో ఏమవుద్ది? ఇప్పుడు మీరు చేశారనుకోండి, మీ తప్పులని వచ్చినోడు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయటం, ఊరి తీయటం చేస్తాడు. మీరు వెళ్ళిపోయినాక ఇంకొకటి వస్తాడు, వాడి మీద ఇంకొకటి వచ్చి ఇది చేస్తాడు. ఈజ్ ఇట్ ద పాలిటిక్స్?
కాదని ఈయన చెప్తున్నారు సార్, చట్ట ప్రకారం ఏదైనా చేస్తామని. కానీ మీకు క్యాడర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి అభిప్రాయం వినిపించట్లేదు? లేదు, మీరు డెవలప్మెంట్ చేస్తారు, మేము కూడా పేషెంట్స్ వెయిట్ చేస్తామని చెప్తున్నారు. చాలా మంది ఎవరో కొద్ది మంది మాకు వాళ్ళ మీద కక్ష తీసుకోలేదు, కక్ష తీసుకుంటే నువ్వు కూడా అరెస్ట్ అవుతావు భయం చెప్పేస్తావు. కన్విన్స్ అవుతున్నారా? కన్విన్స్ అవుతుంది. ఇది అరెస్ట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా, యు వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ అనేది చెప్పగలగాలి. ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేసాడు కదా, మనం కూడా చేస్తామా? చేయం కదా. హీ అలౌడ్ పీపుల్ టు డూ దట్. అలౌడ్ పీపుల్, హీ విల్ నాట్ అలౌడ్ టు డూ దట్. సో నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎందుకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తూ వస్తున్నారు? కొంచెం సైంటిఫిక్ గా చేద్దామని చూస్తున్నారండి. ఈసారి పోయినసారి అన్డిజర్వింగ్ క్యాండిడేట్ కి ఇచ్చినట్టు, ఈసారి అట్లా కాకుండా ఎవరు పనిచేశారు, మీకు చాలా వర్క్ నడుస్తుంది బిహైండ్ దట్. ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అప్లికేషన్ వచ్చింది, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఈయన కంట్రిబ్యూషన్ ఏంటి, సో ఇమాజిన్ ఒక మండలంలో చేశాడు అనుకోండి, లేకపోతే ఒక పర్టికులర్ విలేజ్లో చేశాడు, ఆ మండలంలో చేస్తే ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత మెజారిటీ వచ్చింది అక్కడ, ఈజ్ హీ రియల్లీ వర్క్, ఇవన్నీ చూస్తున్నారు. ఫేక్ అప్లికేషన్లు ఆయన నమ్మదలుచుకోలేదు, అందుకని టైం కూడా నిజంగా ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరికీ ఈ వాంట్స్ టు గివ్ యాజ్ ఎ రివార్డ్ ఫర్ నామినేషన్ పోస్ట్. అందుకే డిలే అవుతుందా? ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఆయన? ఏది ఇలా చేస్తున్నా, ప్రాసెస్ ఏం జరుగుతుందో మాకు తెలుసు. అంటే తెలుసు, అది తెలియటం. నేను కూడా కొన్ని రివ్యూ మీటింగ్ పెట్టారు కదా, ఇప్పుడు నేను కొన్ని రికమెండ్ చేశాను కదా, నేను కూడా కొన్ని రికమెండ్ చేశాను ఓ 10-15 మందికి, చేస్తే నాకు తెలిసిపోతుంది కదా, ఎంక్వైరీకి వెళ్ళిపోయారు. అక్కడ ఫీల్డ్లో ఏం జరుగుతుందంటే పలానా పలానా వాళ్ళు వస్తారు, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో సైంటిఫిక్గా జరిగినందువల్ల లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. మీకున్న ఇన్ఫర్మేషన్ ఎప్పటి లోపల ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ చైర్మన్స్ ఇస్తారేమో అనుకుంటున్నాను నేను విత్ ఇన్ షార్ట్ టైం, ఈ మంత్ ఎండ్ లోపు. ఆ తర్వాత మిగతా డైరెక్టర్స్ పదవులు ఇస్తారు, చాలా మందికి ఇస్తారు. ఈసారి మీరు అనూహ్యమైన వాళ్ళు కూడా ఇస్తారు, బాగా కింద మీద పనిచేసి ఉంటారు కదా, లైక్ మినిస్ట్రీ, మినిస్ట్రీ చూశారు కదా, సో లైక్ వైజ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఈసారి దీంట్లో కూడా. సో అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది వచ్చేసే అవకాశం ఉందా? అంత ఉంటుంది, కొత్త నీరండి, న్యూ బ్లడ్. ఇప్పుడు ఏ పోస్ట్కి లేనంత కాంపిటీషన్ మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బాగా హైగా ఉంది, అది మీ పరిధి కూడా. అవును అవును. ఎందుకు అంత కాంపిటీషన్ ఉంది? కాంపిటీషన్ అంటే చైర్మన్షిప్ ఏమో నాకు తెలియదండి, చైర్మన్షిప్ ఎందుకు చేస్తారో. ఇట్ ఈస్ ఏ డిగ్నిఫైడ్ పోస్ట్. డైరెక్టర్షిప్స్ మాత్రం నేను చాలామంది అడిగాను, చాలామంది వచ్చారు నా దగ్గర కూడా, నాకు ఇచ్చేయండి అది చేయండి, ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఏంటి, అడిగి డబ్బులు రావు కదా సార్, మేము ఆల్రెడీ డబ్బులు సంపాదించాం, ఇట్ ఈస్ ఎ డిగ్నిటీ ఫర్ అస్, దేవుని దగ్గర వారానికి 2 సార్లు దేవుని దగ్గర కూర్చొని భక్తి తెచ్చుకుంటాం, తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరికీ చూపిస్తాను దేవుణ్ణి, లేకపోతే ఆ పుణ్యం చేసుకోవడం తప్పితే దీనిలో ఏం లేదు సార్. దానికోసం ఇంత పాపులర్, అంతకు మించి వేరే లేదు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరిని అది చైర్మన్ పోస్ట్ ఎవరిని వరించే అవకాశం ఉంది? చెప్పండి నాకు. రఘురామ కృష్ణరాజు గారు ఫస్ట్ నుంచి పాపం ఆయన పేరు వినిపిస్తుంది, కొనకల నారాయణ గారి పేరు వినిపిస్తుంది, కళా వెంకటరావు గారి పేరు వినిపిస్తుంది, ఇంకా ఎవరు ఎన్ఆర్ఎల్ పేరు వినిపిస్తుంది, మళ్ళా లేటెస్ట్ మళ్ళీ ఏదో ఛానల్ ఓనర్ అంటున్నారు, గందరగోళం వినిపిస్తుంది. ఎందుకులే మీకైతే చెప్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే లేదు లేదు అంతే ఉండదండి, అంత డెమోక్రటిక్ గా ఉండదు, అవన్నీ వాళ్ళ డిస్క్రిప్షన్ వాళ్ళు తీసేసుకుంటారు. నాకు చెప్పాలి, మేబీ గ్రాస్ రూట్ లెవెల్ లీడరు వాళ్ళతో పరిచయం ఉంటే చెప్తారు, కానీ నాలాంటి వీళ్ళకి ఉండదు, హెలికాప్టర్ లీడర్లకు ఉండదు, పారాసూట్ లీడర్స్ అంటారు మేము మమ్మల్ని. ఏదో ఆడ దిగేసాం వచ్చి, కరెక్ట్ గా ఊరు నుంచి వచ్చి ఆడ దిగేసాం, సో మాకు అంత డెవలప్మెంట్ చెప్పే అంత సీన్ ఉండదు. మేబీ అడిగే ఉద్దేశం కూడా నాకు లేదు, ఐ డోంట్ షో హిమ్ మచ్. లెటర్ ఇవ్వడానికే నేను చాలా కష్టపడుతున్నాను. అవునా? కోర్ వర్క్ కాదు, నా టైం అంతా మీరు తినేస్తున్నారు, ఈ లెటర్స్ నాకు ఉంటాయి కదా. అవును, సంతకం పెట్టి అడిస్తే ఎవరో ఇస్తారు కదా మీ వాళ్ళు. అట్లా కాదు కదా, వీళ్ళందరూ చేస్తారు, ఒకళ్ళకి ఇస్తాను, మళ్ళీ నా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అదే రోజు కావాలంటాడు, నేను ఇట్ హస్ బికమ్ ఏ హెడేక్ ఫర్ మీ. నేను అన్నా మీరు తీసుకోండి, డెలిగేట్ చేస్తాను, నాకు సైన్ పెడతాను, హూ ఎవర్ వాంట్స్ టు స్పీక్ స్పీక్ టు హిమ్. మై కోర్ వర్క్ ఈస్ సంథింగ్ ఎల్స్, దీనికి నేను 2 గంటలు ఖర్చు పెట్టేది నాకు చాలా కష్టం అవుతుంది. సో పారాచూట్ అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా, ఏంది ఇష్టం ఉండి వెళ్ళారు అక్కడికి, ఇష్టం లేకపోయినా అది ఇష్టం అని చెప్పింది కాబట్టి వెళ్ళారా? యాక్చువల్గా మీరు బాపట్లు కదా? నేను బాపట్లు అడిగాను, బాపట్లు అడిగితే ఆయన అక్కడ రమ్మన్నారు, రమ్మంటే సరే వెళ్ళిపోయి
కొంచెం ఆలోచించాను కొద్దిసేపు. ఆలోచించే మీకు మీకంటే ఎంపీకి ఎంపీ ఇంపార్టెన్స్ తెలిసినట్లేదు, నా దగ్గర 10 అప్లికేషన్లు ఉన్నాయి, మీకు ఇస్తామంటే మీరేం ఆలోచిస్తున్నారు అన్నాడు. సరే ఎవరి వ్యూ వాళ్ళు సార్, నేను ఇక్కడైతే నేను అసలు వస్తుందే, నేను ఐ థాట్ ఐ వుడ్ సర్వ్ దీస్ పీపుల్. బాపట్ల గెలుస్తా అని కాదు, మా గెలిస్తే నేను అక్కడ చదవచ్చు అని. సర్వ్ చేయడానికి ఎక్కడైనా ఒకటే కదండి అన్నారు, దేశంలో ఎక్కడైనా ఒకటే. వై బాపట్ల? ఓకే సార్, బాపట్ల మీద మమకారం ఉంటుంది కదా? ఇంకా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదన్నా పని చేస్తుంటే, వన్స్ ఐ డిడ్ ఫర్ చిత్తూరు, ఎక్స్టెన్షన్ ఏమన్నంటే బాపట్లకి వెళ్ళిపోతుంది. అంటే మనకి చిత్తూరుకి కాని పనులు ఏమన్నా ఆ కోస్టల్ సంబంధించి ఏమైనా వస్తే దెన్ ఐ ప్రిఫర్ బాపట్ల. ఏంటి అక్కడ మీరు కొన్ని చేసినట్టున్నారు కదా, సర్వీస్ చాలా చేసినట్టు? చాలా చేస్తాం, వి డు లాట్ ఆఫ్ సర్వీస్, చాలా మందికి అప్లిఫ్ట్ చేస్తాం. సో మా విలేజ్ నుంచి, మండల్ నుంచి కొంచెం వీలైనంత వరకు పర్సనల్ లెవెల్ కొంచెం గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా బాగా చేయొచ్చు అని ఉద్దేశం ఉండింది. బట్ అనేవి చిత్తూరు కూడా ప్రజలు ఇంకంతకంటే వెనకబడి ఉన్నారు. సీఎం కాన్స్టిట్యూషన్, మీ పార్లమెంట్ పరిధిలో సీఎం ఉన్నారు. మాకు ఒక వన్ ఆఫ్ ది 7 సెగ్మెంట్స్. అదే అదే, నాకున్న అదృష్టం అది మాకు. అంతే కదా, యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ పెరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ బాపట్ల మీద ఖచ్చితంగా ఉంటుందా మీ దృష్టి? ఓ, 5 ఏళ్ళు ఉందండి, నెక్స్ట్ సంగతి దేవుడు ఎరుగు. అప్పుడు రెడ్డి ఎవడు, రాజు ఎవరు, జస్ట్ బిగిన్ చేసామండి. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇయర్స్ ఇస్ టూ లాంగ్. కాదు, మనసంతా అక్కడ ఉన్నట్టుంది కదా బాపట్ల. ఉంటుంది, బట్ చూడాలి ఎట్లా. అసలు ముందు ఈ 5 ఇయర్స్ మేము సక్సెస్ఫుల్గా పోయి నేను అనుకున్న టార్గెట్స్, ఎయిమ్స్ కొన్నన్నా చేశానా? అట్లీస్ట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ 60-65% అని చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్. 19లో కదా సార్ మీరు వాలంటీర్ రిటైర్మెంట్ చేసి వచ్చి? 19. సో ఆ రోజు ఏమైతే అనుకున్నారో అది రీచ్ అయినట్టేనా? ఇప్పుడు బిజినెస్లో రీచ్ అయ్యాను, బిజినెస్లో రీచ్ అయ్యాను. అప్పటికి అసలు ఐడియా లేదు నాకు ఇది. ఓకే, నేను పాలిటిక్స్లో లేను, ఏదో ప్రైవేట్ కంపెనీలో. ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాను, మా అబ్బాయి చేస్తున్నాడు రాధే కన్స్ట్రక్షన్స్, నాడు ఈజ్ ఎండి దేర్. నేను ఫైనాన్స్ అండ్ అకౌంట్ చూసేవాడిని. 24 జనవరి ఫిబ్రవరిలో తీసుకున్నాను డిసిషన్, జనవరి అని. ఓ, లాస్ట్ ఎలక్షన్ పీక్ టైంలో అయితే మార్చి 1st-2nd week నాకు కన్ఫర్మ్ చేశారు. అప్పుడు దాకా కన్ఫర్మేషన్ కూడా లేదు. మీరు వాలంటీర్ రిటైర్మెంట్ చేసిన ఓన్లీ బిజినెస్ పర్పస్, నాట్ ఫర్ పాలిటిక్స్? నో నో, పాలిటిక్స్ అసలు నాకు ఐడియా కూడా లేదు. ఓకే, మరి థాట్ ఎందుకు వచ్చింది? మా వాడే పంపించాడు, రాధే ఉన్నాడు కదా, ఎందుకు మీరు మంచి మంచి పీక్లో ఉంది నా కెరీర్, అప్పుడు వదులుకొని వచ్చారు, నా కోసం వచ్చారు. నౌ వీఆర్ గుడ్, కన్సాలిడేషన్ అయిపోయింది, ఫైనాన్షియల్లీ కన్సాలిడేటెడ్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. బట్ మా డాక్టర్ కూడా ఈజ్ ఎస్పీ, డిసిపి శంషాబాద్ ఈజ్ మై సన్ ఇన్ లా. ఓ, సో ఆమె బాగా సెటిల్ అయింది. దాన్ని ఎందుకు మీరు ఏదైనా వస్తే దారిలో పికప్ అండ్ సీ యువర్ ఎలివేషన్ అన్నాడు. అరే బాబు ఏంది ఇది అని అంటే, లేదు లేదు మీరు చూడండి, నేను ఐ విల్ వర్క్ ఫర్ యూ, అందుకు ఐడియా వచ్చింది అంతే, దేర్ ఇస్ నథింగ్ లైక్. మరి ఇప్పుడు ఏమవుతుంది ఫైనాన్షియల్గా చూసుకుంటే, ఇక్కడ అంత వైబిలిటీ ఉంటుందా? లేదు లేదు, నాట్ ఈవెన్ 10%. నా కైండ్ ఆఫ్ దీనికి ఫైనాన్షియల్ యాంగిల్ నాట్ ఈవెన్ 10% వాట్ ఐ ఎర్నింగ్స్ నాట్ ఈవెన్ 5-10%. అయినా కూడా వదులుకొని వచ్చాను కాబట్టి, దిస్ ఈస్ ఫర్ సర్వీస్ ఆఫ్ దీస్ పీపుల్. మీకు తెలుసు కదా, దిస్ ఈజ్ ఎస్సీ రిజర్వేషన్ సీట్. నేను బాపట్ల కూడా ఎస్సీ రిజర్వేషన్. టీడీపీ ఒకసారేమో వైసీపీకి వెళ్తుంది, అంత ముందంతా టీడీపీది అది చిత్తూరు. దానిలో ఏంటంటే మేము వి వాంట్ టు డూ సమ్ సర్వీస్ టు దీస్ పీపుల్, ఎక్కడన్నా బాగా డౌన్గా ఉన్న వాళ్ళని వీ వాంట్ పికప్, అండ్ వీ హీన్ డూయింగ్ దట్ చాలా కాలం నుంచి చేస్తున్నాం. ఇంకా కొంచెం మేజర్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ పాలసీస్ ద్వారా వీళ్ళకి ఏదైనా లైఫ్ అప్లిఫ్ట్మెంట్ ఇద్దాం అనే ఉద్దేశం తప్పితే, అదర్వైజ్ ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్. ఎంత సార్ కంపేర్ చేస్తే ఎర్నింగ్స్ ఎంత, అక్కడ ఎంత ఇక్కడ ఎంత? నేను 10% చెప్తున్నా కదా, అంటే 90% నష్టపోయారు. బట్ హ్యాపీనెస్ విషయంలో, హ్యాపీనెస్ ఇంక ముందు ముందు తెలియాలి, ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పటికైతే నేను మొన్న కూడా వెళ్ళి నా సీట్లో కూర్చొని నాకు కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్,
అరే ఇంత పీస్ఫుల్గా ఇంత పవర్ఫుల్ పోస్ట్ వదిలిపోయి అక్కడ పోయి చెత్తలో పడ్డానేమో అనిపించింది ఒక క్షణం. నాకు చాలా బాగుంటుంది మై ఛాంబర్, ఐ హ్యాండిల్ సో మెనీ థింగ్స్. అంటే ఇంకా అంటే ఆ ఫీల్ రావట్లేదు, మంచి డెసిషన్ తీసుకుందానని ఫీల్ రావట్లేదు. అయితే ఇంకా ముందు ముందు రావాలి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది అనుకోండి, ఇఫ్ ఐ గెట్ ఏ మ్యాంగో బోర్డ్ శాంక్షన్, యా ఐ డిడ్ ఏ గుడ్ థింగ్. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వచ్చినాం, ఏ గుడ్ థింగ్. ఇక్కడ ఉంటే చేయలేను కదా అది. లేకపోతే ఎంఎస్ఎంఈలు అట్లీస్ట్ ముందు ఫస్ట్ 2 ఇయర్స్లో 50 మంది చదివి పెట్టించాను అనుకోండి, ఓ ఇట్ ఈస్ గుడ్. సిల్క్ బోర్డ్ కూడా ట్రై చేస్తున్నాం, ఓ అక్కడ సిల్క్ బాంబ్స్ బాగా పెంచుతారు. సో ఇవన్నీ అయినాయి అనుకోండి, అట్లీస్ట్ 4 out of my 8 targets ఓహో బెటర్ జాబ్ చేసే అనే ఫీలింగ్ వచ్చింది అప్పుడు. సో మొత్తం మీద అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ కావడమే అంటే, దేర్ ఇస్ నో ప్లాన్ అట్ ఆల్. టీడీపీ ఎందుకు అని అంటే బాబు గారిని చూసాం కాబట్టి ఈ హీ కెన్ డెలివర్ ది. అప్పటికి ఇమాజిన్ జనవరిలో మీరు ఊహించుకోండి వైసీపీ వస్తుందనే అంటా ఉన్నారు జనాలు. ఆ రోజుకి టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది, బట్ ఎడ్జ్ అటు ఉందన్నట్టుగా ఎడ్జ్ అటు ఉందని అన్నారు. స్టిల్ ఐ ప్రిఫర్డ్ బాబు గారు, ఎందుకంటే ఐ హావ్ బీన్ సీయింగ్ హిమ్, మంచి అడ్మినిస్ట్రేటర్, రీజన్ అప్లై చేస్తాడు పెద్దానికి, ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ అని నేను చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను విన్నింగ్ అదే ఇంపార్టెంట్ అంటే ఎడ్జ్ ఉన్నవాడు నేను అటు చూజ్ చేసుకోవాలిగా. నేను వచ్చిన ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఈయంత ఉంటే బాగుంటుంది అని ఇటు వచ్చి. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ కూడా పనిచేశారు కదా, అప్పటి నుంచి బాబు గారితో టచ్ ఉందా? లేదండి, అసలు పరిచయం లేదు. అసలు ఫస్ట్ టైం మొన్న జనవరిలో కూడా జనవరిలో నా అప్లికేషన్ పెట్టాను. ఫస్ట్ ఇంటర్వ్యూ వాజ్ ఇన్ ఫిబ్రవరి అనుకుంటా. అంతే, దట్ వాజ్ ఫస్ట్. ఓ అంతే, నేను ఎప్పుడు పాలసీలు చూసేవాళ్ళ. నేను ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో ఆయన చూసేవాడు. గ్రేట్ మ్యాన్. ఇప్పుడు మన వాళ్ళని అందరం చూస్తున్నాం కదా, ఈ జగన్ చూసినాక ఎనిబడి ఈయన చేసే పనులన్నీ చాలా అండ్ మోస్ట్ ఆఫ్ ది అసలు ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. సో ఇప్పుడు మీ తోటి గెలిచినటువంటి వాళ్ళు 18 మంది ఉన్నారు, జనసేనతో 16 మంది, జనసేనతో 18, జనసేనతో 18 ఉన్నారు. సో వీళ్ళలో ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి కూడా సెంట్రల్ మినిస్టర్ వచ్చింది. ఎవరు ఈయన? పెమసానికి వచ్చింది కదా. అలాగే నర్సాపురం గెలిచిన బీజేపీ అతను కూడా వచ్చింది. అది చూసిన తర్వాత నాకు రాలేదు అనే ఫీలింగ్ రాలేదా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైమరు ఒకటి, ఐఎమ్ ఏ హెలికాప్టర్ లీడరు. గ్రాస్ రూట్ లెవెల్కి ఉన్న లీడర్షిప్ డిఫరెంట్, ఆ వాల్యూ డిఫరెంట్. ఆయన కూడా హెలికాప్టర్ పెమసాని కూడా పెంసాన్ హెలికాప్టర్ ఆయన ఇది క్యాపిటల్ రీజియన్ లో ఉన్నాడు. మీరు చెప్పే పొలిటికల్ యాంగిల్ చూస్తే ఉన్నాడు. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిర్బీ ఎన్డీటీవీ రిపబ్లిక్ టీవీలో మీ పేరు అప్రూవ్ అయిందని చెప్పి వచ్చేసింది టీవీలో. అవును వచ్చింది, కానీ బట్ ఐ సెడ్ నో రాదు అని చెప్పి. అట్లాగే వాళ్ళు షా గారు కూడా అన్నారంట, ఫస్ట్ టైమర్ కదా, విల్ సీ లేటర్. నెక్స్ట్ హోప్స్ ఉన్నాయి సార్, ఎక్స్పెన్షన్ ఉంటుంది కదా నెక్స్ట్. ఇప్పటికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ మధ్యలో 100 థింగ్స్ విల్ హ్యాపెన్, వి డోంట్ నో. టైం అండి, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. స్ప్లిట్ సెకండ్ అంటారు కదా, దిస్ ఇస్ వాట్. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఇస్తే ఎనీ రెస్పాన్సిబిలిటీ ఐ విల్ యాక్సెప్ట్, ఇకపోతే ఐ డోంట్ మైండ్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు కదా లోక్సభలో, సో మీకు ప్రయారిటీ ఎలా ఉంది అడగడానికి క్వశ్చన్స్? ఇక్కడ ఏముంటుంది కొంచెం ఫ్లోర్ లీడర్కి అట్లా ఏమి ఉండదండి, అక్కడ దేర్ ఇస్ నో ప్రిఫరెన్స్ ఫ్లోర్ లీడర్కి. ఇది డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి ఏమి ఉండదు. లోక్సభ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్, అది చేయాలి మీరు. 15 రోజుల ముందు అప్లోడ్ చేయాలి క్వశ్చన్స్. అవును, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో బ్యాలెటింగ్ అంటారు దాన్ని, అంటే లాటరీ తీస్తారు. దానిలో మీరు సెలెక్ట్ అవ్వాలి. అవుట్ ఆఫ్ 1,000 to 1,200 questions 20 సెలెక్ట్ చేస్తారు. ఆ 20లో మీరు ఉండాలి. క్వశ్చన్ అవర్లో మీరు చెప్తారు కదా, క్వశ్చన్ అవరే డిబేట్, మామూలు డిబేట్స్ లో. జీరో అవర్లో ఏముంటదండి, జీరో అవర్ డిబేట్స్ లో ఇష్యూ డిబేట్స్ లో ఉంటాయి కదా. ఇష్యూ డిబేట్స్ కూడా ఏముండవండి, 377 ఉంది, దట్ ఈస్ నాట్ ఏ డిబేట్. మీరు చెప్పదలుచుకుందని చెబుతారు, నో బడీ రెస్పాండ్స్. అసలు దెర్ ఇస్ నో నీడ్ టు రెస్పాండ్. మీరు చెప్పదలుచుకుంది మీరు చెబుతారు, ఇట్ ఈస్ నోటిస్డ్, రిటర్న్ రిప్లై కూడా ఉండదు. ద క్వశ్చన్ అవర్ ఈస్ ద క్రూషియల్ థింగ్. మీరు క్వశ్చన్ రైజ్ చేస్తే మీకు ముందు రోజు రిప్లై వచ్చేస్తుంది, తర్వాత నాకు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగవచ్చు మీకు ఇంకా డౌట్స్ ఉంటే. సో దీన్ని అయితే ఒక డిగ్నిటీగానే ఫీల్ అవుతున్నారా, ప్రయారిటీ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం అనేది? ప్రయారిటీ ఏంటంటే అందరూ ఒకటేనండి, అందరూ గుడ్, ఎవ్రీబడి యంగ్స్టర్స్ వచ్చారు ఇప్పుడు,
ఎవ్రీబడీ ఈస్ గుడ్ ఎట్ ఆస్కింగ్ అండ్ కమిటీస్ రోల్ అయితే కమిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్. నన్ను పార్లమెంటరీ కమిటీలు వేశారు. ఏ కమిటీలో సార్? నేను పార్లమెంటరీ కమిటీలో మెంబర్గా వేశారు, నాట్ చైర్మన్. వెల్ఫేర్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్ అని ఒకటి ఉంటుంది. దట్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. సో ఇది రిజర్వేషన్ రిలేటెడ్ అట్ అయితే మళ్ళా అట్లని కాదు, చాలా మంది ఉంటారు రిలేటెడ్ కదా, రిలేటెడ్ కాబట్టి దాన్ని కమిటీలో వేశారు. అది ఇంకా ఫస్ట్ సిట్టింగ్ కూడా అవ్వలేదు. తర్వాత స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఆర్ డిఫరెంట్, స్టాండింగ్ కమిటీ ఇవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇవి స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, వాటిలో కూడా ఉంటాం మేము. సో పనిచేస్తాం ఇంకా. ఇప్పుడు నా లాంటి వాడికి ఏంటంటే ఏది వేసిందో దానిలో కొంత వెతుకుతాం కాబట్టి సబ్జెక్ట్ దానిలో పనిచేస్తాం, దానిలో ప్రిడామినెంట్గా పనిచేస్తాం. సో వెన్ వి సబ్మిట్ రిపోర్ట్ వన్ కాంట్రిబ్యూషన్ విల్ బి మోర్. అది లోక్సభకి సబ్మిట్ చేస్తాం కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ గుడ్ ఈస్ దేర్ దే విల్ పికప్. ఓకే. సో పార్లమెంట్కి సంబంధించి లేటెస్ట్గా ముగించబోయే ముందు ధన్కడ్ రాజ్యసభ చైర్మన్ వర్సెస్ ఆమె అమితాబ్ బచ్చన్ వ్యవహారం, జయ అమితాబ్ బచ్చన్, జయ అమితాబ్ బచ్చన్ అన్నారు కదా, అది పెద్ద ఇష్యూ అయింది కదా, ఏంటి దాని మీద మీ? అది నేను సరిగా చూడలేదు. అది ఆయన కొంచెం అలిగాడని విన్నా. అదేనా? అలగటం కదా, ఇద్దరి మధ్య కొంచెం వివాదం నడిచింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు కదా. నేను చూడలేదు, నేను ఐ డింట్ అబ్జర్వ్ దట్. దాని అంటే మహిళలు కించపచ్చేలాగా వ్యవహరించారు అనేది వాళ్ళ వాదన. ఎవరు ఈయన ఎవరు వ్యవహరించారు? చైర్మనా? ఆయన ఈజ్ నైస్ పర్సన్, మరి ఆమెకి ఎట్లా అర్థమైందో కదా, కొంచెం ఎక్కువ మాట్లాడతారు. అంటే జయ అమితాబ్ బచ్చన్, అమితాబ్ అని ఎందుకు మీరు అనాలి? నాకు గుర్తింపు ఉంది కదా, కావాలని టీచ్ చేస్తున్నారు అనే. ఏమంటారు, జయ బచ్చన్ అంటలేదు అదే, జయ అమితాబ్ బచ్చన్, అమితా అనేది కలిపారని. జయ బచ్చన్ అనొచ్చు కదా, అమితాబ్ అని ఎందుకు కలపాలి? సో ఆమెకి ఇష్టం లేకపోతే కలుపుకుని ఉండాల్సింది. సో అదేంటంటే వాళ్ళు ఏదో మహిళలు కించపరిచేలాగా మాట్లాడుతున్నారు అనేది. ఆమె ఎస్పీ రాజ్యసభ మెంబర్. సో ఇండియా కుటుంబం నేను చూడలేదు, సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అది. నేను ఎందుకంటే ఆ రోజు అది జరిగినప్పుడు నేను ఐ వాజ్ దేనిలో లోక్సభలోనే ఉన్నాను. నేను పొద్దుట నుంచి సాయంత్రం దాకా ఆడనే ఉంటాను, ఎక్సెప్ట్ ఫర్ లంచ్. వీళ్ళంతా వచ్చి పోతుంటారు కానీ ఐ సిట్ దేర్. ప్రొసీజర్ అంతా అసలు ఏం నడుస్తుంది, ఎవడేం మాట్లాడుతున్నాడు అని వింటా ఉంటాను నేను. అసలు ఓ ఆ రోజు ఫ్రైడే రోజు అయితే 8 దాకా ఉన్నాను నేను. రామ్మోహన్ బిల్ వాజ్ దేర్. ఓకే. సో నేను అసలు ఏం మాట్లాడుతున్నారు అని. రామ్మోహన్ ఏవియేషన్ బిల్ మా పెట్టాడు ఆ రోజు, నేను 8 దాకా ఉన్నాను రామ్మోహన్తో. ఓకే. సో ఎందుకంటే ఈ బయట జరిగిందో చూడలేదు నేను. ఇంకోటి ఏంటంటే, ఇండియన్ పార్లమెంట్ హిస్టరీలో ఒక ప్రధానమంత్రి మీద సభా ఉల్లంఘన నోటీస్ ఇచ్చి చర్చికి పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఇది అలౌ చేశాడు స్పీకర్ కూడా, బిర్లా. ఏది? ఆయన మీద హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు కదా. ఎప్పుడు? మొన్న సెషన్స్లో. ఇండియా కూటమి వాళ్ళు చేశారు చేశారు. ఆయన ఈయన పుట్టుక మీద మాట్లాడారు, రాహుల్ గాంధీ పుట్టుక మీద మాట్లాడినప్పుడు అది రికార్డ్స్ నుంచి కట్ చేసేసి, ఆ రికార్డ్స్ని కట్ చేసిన వీడియోని ఈయన ఎక్స్ దాంట్లో ఆయన అకౌంట్లో ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి ట్వీట్ చేసి ఆయన ఏదో డిస్క్రిప్షన్ రాశారు. సో దానికి హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు ఈయన. మరి ఎప్పుడు ఏడేట్న నేను ఉన్నట్లేదు. ఈ సెషన్స్లో చేశారు. ఈ సెషన్స్లో కాదండి, ఈ సెషన్స్లో ఈ సెషన్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ టైం బిల్ ఇంట్రొడ్యూస్ చేసిన రోజునే డిస్కషన్కి అలౌ చేశారు. ఎమర్జెన్సీ దాని మీద కాదు, వర్క్ బోర్డ్ మీద. ఫస్ట్ సెషన్లో ఎమర్జెన్సీ, ఈ సెషన్లో ఫస్ట్ టైం. నార్మల్గా బిల్ ఇంట్రడ్యూస్ అయిపోతుంది, సెకండ్ రీడింగ్ అంటారు. ఇది ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్లో డిస్కషన్కి అలౌ చేస్తారు. నేను ఫస్ట్ టైం అలౌ చేసేసాడు. చేసి ఇట్ టుక్ అబౌట్ 1 అవర్. అందరూ ఆల్ పార్టీ హెడ్స్కి ఒక్కొక్కళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇచ్చి ఫైనల్లీ వాళ్ళు వచ్చిన ఒపీనియన్ బట్టి ఇట్ హెస్ బిన్ రిఫర్ టు జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హిస్టరీలో. అట్లా ఫస్ట్ మాట్లాడే అవకాశం ఫస్ట్ అదేనా మీకు వచ్చింది? ఏది మీకు లోక్సభలో మాట్లాడే అవకాశం? నేను ముందు మాట్లాడేసాను. నేను ఫైనాన్స్ బిల్ అప్పుడే మాట్లాడాను. బిఫోర్ ఫర్నిషింగ్ ద బడ్జెట్ నేను అప్పుడే మాట్లాడేసాను. తర్వాత సెకండ్ టైం జలశక్తి గురించి మాట్లాడాను. థర్డ్ టైం కూడా నేను దీని మీద మాట్లాడాను. అది మినిస్టర్తో కాదు,
మన జనరల్ 377 డిస్కషన్. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు బిల్ గురించి, దీని గురించి మాట్లాడిన, ఫైనాన్స్ గురించి. సో ఏం అలొకేషన్స్ ఇచ్చారు ఫర్ ది లాస్ట్ 5 ఇయర్స్, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేశారు, నాకు ఐ వాంట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఫర్ ఆల్ దట్ అంటే కొంచెం కోపడ్డారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఎట్లా? సో ఆ సెషన్ అలా నడిచింది. యాక్చువల్లీ దట్ హాస్ నాట్ బీన్ యూటిలైజ్డ్. ఈయనన్నీ వచ్చింది అని నేను డైవర్ట్ చేశాను. నా దగ్గర ఆన్సర్ ఉంది, నేను స్టిల్ ఐ హ్యావ్ ఆన్సర్ ఎంత ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత యూటిలైజ్ చేశారు. యూటిలైజేషన్ ఈజ్ నాట్ కరెక్ట్, సో యూ గివ్ మీ ఫైన యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ విచ్ ఆర్ నాట్ దేర్. సో ఓవరాల్గా కార్డియల్ రిలేషన్ ఉందని చెప్తున్నారు స్టేట్ కి అయినా సెంట్రల్కి. 2029కి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ని? ఐ థింక్ నేను ఈరోజే ఒక ప్రెస్ నోట్ ఇచ్చానండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్, స్టార్టింగ్ విత్ గూగుల్. మన నిన్న వచ్చిన అగ్రిమెంట్ తోటి గూగుల్ యూనివర్సిటీ ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్. అండ్ ఇండస్ట్రియల్ పాలసీని కానీ కరెక్ట్గా చేస్తే 29 యూ విల్ సీ ఆంధ్రప్రదేశ్ ఇన్స్ ఆర్ టాప్, టాప్ ఇన్ కంట్రీ, టాప్ ఇన్ కంట్రీ 29కి. 29 ఇది కంటిన్యూ అవుతుంటే సో మెనీ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయో ప్రొడక్షన్ వచ్చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లిక్విడిటీ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, యువర్ రెవెన్యూస్ విల్ ఇంక్రీస్. ఓకే, 2029కి ఇండియాలో నెంబర్ 1 ఏపీ. ఏపీ ఇండస్ట్రియల్లీ. చిత్తూరు, వాట్ అబౌట్ చిత్తూరు? చిత్తూరు కూడా ఈక్వల్లీ తీసుకెళ్తాం. స్టేట్లో? స్టేట్లో ఈక్వల్లీ తీసుకెళ్తాం. We'll show our mark there. Okay, thank you very much. మీ మార్క్ ని చూపించాలని కోరుకుంటున్నాను, అలాగే ఇండియాలో నెంబర్ 1 గా ఏపీని నిలపాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా, అది మనం ఈ ఇంటర్వ్యూ గుర్తుంటే మనం విల్ రివైజ్ దేర్. షూర్ షూర్ అండి, థ్యాంక్ యూ.